audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. Bye.
ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతు ఆమేన్. చిత్తమేనాలో నెరవేర్చిన దేవా, నీ సేవకై నన్ను పిలచిన నా ప్రభువా, నా జీవితం నీకంకితం, నా సమస్తము నీకంకితం. నిన్ను కీర్తింపును, నిన్ను ధ్యానింపును, నిన్ను ప్రార్థింపును, నిన్ను ప్రకటింపును. నిన్ను కీర్తింపును, నిన్ను ధ్యానింపును, నిన్ను ప్రార్థింపును, నిన్ను ప్రకటింపును. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆమేన్. సమూయేలుతో మాట్లాడి నీవు న్యాయాధిపతిగా పిలచితివి. గర్భమునుండగా యిర్మీయాను నీ ప్రవక్తగా చేసితివి. నన్ను పిలచిన దేవా, ఎన్నుకున్న దేవా, ప్రేమ చూపిన దేవా, దీవెనలేచిన దేవా, నిన్ను కీర్తింపును, నిన్ను ధ్యానింపును, నిన్ను ప్రార్థింపును, నిన్ను ప్రకటింపును. నిన్ను కీర్తింపును, నిన్ను ధ్యానింపును, నిన్ను ప్రార్థింపును, నిన్ను ప్రకటింపును. ప్రతి ఒక్కరు ఆమేన్. నీ చిత్తమే నాలో నెరవేర్చండి అయ్యా. పేతురుతో నీవు మాట్లాడితివి, నా సంఘమును కట్టుమని. సౌలును పిలచి పౌలుగా మార్చి నీ రూపములో నిలపితివి. నన్ను పిలచిన దేవా, నన్ను వాచిన దేవా, దీవెనలేచిన దేవా, నన్ను దర్శించిన దేవా, నిన్ను కీర్తింపును, నిన్ను ధ్యానింపును, నిన్ను ప్రార్థింపును, నిన్ను ప్రకటింపును. నిన్ను కీర్తింపును, నిన్ను ధ్యానింపును, నిన్ను ప్రార్థించును, నిన్ను ప్రకటించును. నీ చిత్తమే నాలో నెరవేర్చిన దేవా, నీ సేవకై నన్ను పిలచిన నా
ప్రభువా నా జీవితం నీకంకితం నా సమస్తము నీకంకితం నిన్ను కీర్తించుతూను నిన్ను ధ్యానిస్తూను నిన్ను ప్రార్థిస్తూను నిన్ను ప్రకటిస్తూ నిన్ను కీర్తించుతూను నిన్ను ధ్యానిస్తూను నిన్ను ప్రార్థిస్తూను నిన్ను ప్రకటిస్తూను హల్లెలూయా 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 అందరు చెప్పకూడదు ఏమైం పరుద్దాం యోధాను ఎదురొచ్చినా
பயணம் இயேசுதோ பயணம் இயேசுதோ பயணம் இயேசுதோ பயணம் இயேசுதோ பயணம் இயேசுதோ பயணம் இயேசுதோ మనందరము కలిసి ప్రభుని పాడి స్తుతించను నామని గణపరుస్తుండగా స్తుతులకు పాత్రుడు ఆరాధనకు యోగ్యుడు మహిమగల దేవుడు మనందరము కలిసి యెహోవామ ప్రభువ యేషూమావ రక్షక యెహోవా షాలోమ్ యెహోవామ ప్రభు అంటూ మనందరము కలిసి ప్రభుని పాడి స్తుతించను నామని మనం గణపరుదాం. మనందరము కలిసి దేవాది దేవుని పాడుతుండగా స్తుతిస్తుండగా చాలామంది మరి ఈ పాట వచ్చు అనుకుంటున్నాను. మరి రానివారు నేర్చుకుంటూ ఈ పాట పాడుతూ ప్రభుని చప్పడుగొడుతూ యేసే నామాన్ని గొప్ప చేద్దాం. యెహోవా షాలోమ్ యెహోవా రఫా మా ఇమ్మానుయేలు రాజా అంటూ రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే స్తుతియు మహిమ ఘనత ఇహ పరమలలో రాజుల రాజుకే అంటూ మనందరం స్తుతిస్తూ ఆరాధిస్తూ అనే నామాన్ని మనం గణపరుద్దాం. ఆమేన్. Glory. Amen. Stotram. Yehova ma prabhuva, Yeshua ma rakshaka. Yehova ma prabhuva, Yeshua ma rakshaka. Yehova shalom, Yehova rafa. Yehova shalom, Yehova rafa. ఇమ్మానుయేలు రాజా రక్షణ స్తోత్రం బలము ప్రభావం ప్రతి ఒక్కరు శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవామ ప్రభువా యేషువామ రక్షక అందరూ యెహోవామ ప్రభువా యేషువామ రక్షక స్తోత్రం. దేవా నీ కృప బాహుళ్యముతో కరుణ చూపించావయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ రెండోసారి మీరు కూడా ఏకీభవించి పాడాల్సిందిగా ప్రభు మనం చేస్తాం. దేవాని కృప బాహుళ్యముతో కరుణ చూపితివి దేవాని కృప బాహుళ్యముతో కరుణ చూపితివి మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల చేసితివి మా దోష శిక్షను వరించి మమ్మును ధన్యుల చేసితివి రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేసువే రక్షణ స్తోత్రం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే
స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవామ ప్రభువా యెషువామ రక్షక ప్రతి ఒక్కరు యెహోవామ ప్రభువా యెషువామ రక్షక ప్రార్థన ఆలకించి మేము చేసే ప్రార్థనను ఆలకించి వాక్కులను పంపి నేను బాగు చేసివయ్యా సిలువలో పొందిన గాయములతో స్వస్థతనిచ్చావు ఆమేన్ ప్రార్థన నాలించి వాక్కును పంపి బాగు చేసితివి ప్రార్థన నాలించి వాక్కును పంపి బాగు చేసితివి సిలువల పొందిన గాయములకు స్వస్థతనిచ్చితివి సిలువల పొందిన గాయములకు స్వస్థతనిచ్చితివి రక్షణ స్తోత్రం రక్షణ స్తోత్రం ప్రతి ఒక్కరి మాట ఫలము ప్రభావం ఆయనకి మాత్రమే శక్తి ఐశ్వర్యం ఆమేన్ ప్రభు యేషువే రక్షణ స్తోత్రం ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవామ ప్రభువా యేషువామ రక్షక అందరం యెహోవామ ప్రభువా యేషువామ రక్షక ఆఖరి చరణం ప్రభువా నీ ఉపకారములకు మేమేమి చెల్లించుమయ్యా రక్షణ పాత్రను చేతబూని నిన్ను ఆరాధిస్తున్నాం స్తోత్రం చప్పట్లు కొడుకు ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లించును ప్రభువా నీ ఉపకారములకై ఏమి చెల్లించును రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము రక్షణ పాత్రను చేతబూని నిన్ను ఆరాధించెదము అను పల్లవి రక్షణ స్తోత్రం అందరు పాడాలి ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే రక్షణ స్తోత్రం ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే స్తుతి గణ మహిమ ఇహ పరములలో స్తుతి గణ మహిమ ఇహ పరములలో రాజుల రాజునకే నీకేనయ్యా రాజుల రాజునకే యెహోవామ ప్రభువా యేషువామ రక్షక రెండోసారి పాడదామా యెహోవామ ప్రభువా యేషువామ రక్షక యెహోవా షలోం యెహోవా రఫా యెహోవా షలోం యెహోవా రఫా మహిమానుయేలు రాజా రక్షణ స్తోత్రం ప్రతి ఒక్కరు ఫలము ప్రభావం నీకేనయ్యా నీకేనయ్యా శక్తి ఐశ్వర్యం గ్లోరీ మాస్టర్ ప్రభు యేషువే రక్షణ స్తోత్రం ఫలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే చేతులు పైకెత్తి
స్తుతి గణ మహిమా ఇహ పరములలో స్తుతి గణ మహిమా ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే యెహోవామ ప్రభువా యేషువామ రక్షక మా రక్షక యెహోవామ ప్రభువా యేషువామ రక్షక చప్పలు కొడుతూ ఆయన నామాన్ని గణపరుదాం హల్లెలూయా హల్లెలూయా యెహోవా షలోమ్ యెహోవా రఫా యెహోవా షలోమ్ యెహోవా రఫా ఇమ్మానుయేలు రాజా రక్షణ స్తోత్రం బలము ప్రభావం బలము ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే ఓ రక్షణ స్తోత్రం బలము ప్రభావం ప్రభావం శక్తి ఐశ్వర్యం ప్రభు యేషువే స్తుతి గణ మహిమా ఇహ పరములలో స్తుతి గణ మహిమా ఇహ పరములలో రాజుల రాజునకే రాజుల రాజునకే రాజుల రాజునకే రాజుల రాజులకే అయితే ప్రస్తుతం మరి ఇప్పుడు ఇప్పుడు టాపిక్ దేవుడు ఎవరిని వ్యర్థముగా పుట్టించలేదు దేవుడు ఎవరిని వ్యర్థంగా పుట్టించలేదు అందరి పక్షాన దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఒక సంకల్పం ఉంది సంకల్పంతోనే పుట్టించాడు వ్యర్థంగా మాత్రం ఎవరిని దేవుడు పుట్టించలేదు అన్న సందేశాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఆసక్తితో శ్రద్ధతో ఆలకించండి నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్న వారికి ఈ సందేశం నిజంగా నిరీక్షణకు కారణమవుతుంది నిజంగా మీ నిరీక్షణ కాస్త చిగురింప చేస్తుంది చాలామంది వాళ్ళు ఒక అభిప్రాయం అంటే నేను ఎందుకు పనికిరాను ఎందుకు ఎవరికి ఉపయోగపడని జీవితం ఎందుకు ఈ జీవితం అవసరం అన్న టైప్లో నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్న వారికి నిజంగా ఈ సందేశం వింటే వారి జీవితాలు నిజంగా ఒక విధంగా చిగురిస్తుందని వారు ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా వాడబడతాడని ఖచ్చితంగా ప్రభు పేరట మరి నేను చెప్పగలుగుతాను ఒకసారి మనం పరిశీలిస్తే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం మనం చూస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దామా ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఒకసారి మనం ఆలోచిస్తే మన తలంపుల కంటే దేవుని తలంపులు ఎంత ఎత్తుగున్నావో ట్యాలీస్ చేసి చెప్తున్నాడండి ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నావో మన తలంపుల కంటే దేవుని తలంపులు మన మార్గములు అంటే మన ప్రణాళికల కంటే దేవుని ప్రణాళికలు ఎంతో ఎత్తుగా ఉన్నాయండి ఎంతో ఎత్తుగా దేవునికి ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక ఉంది ఎవ్వరము వ్యర్థంగా పుట్టించలేదు దేవుడు ఎవరిని వ్యర్థంగా పుట్టించలేదు సరే కొన్ని విశేషాలు ఈరోజు వాక్యపు వెలుగులో నుండి మీకు చెప్తూ మరి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం ఎక్కువసేపు ఏం చెప్పను ఇబ్బంది పడొద్దు కొద్ది నిమిషాలు ఈ దేవుని మాటలు శ్రద్ధతో అందరూ ఆలకించాల్సిందిగా ప్రభువైన మనం చేస్తున్నాం నా చిన్నప్పుడు వానపాములు చూస్తూ ఉండేవాడిని మరి మేము పొలాల దగ్గరలో ఉంటా ఉండేవాళ్ళం ఒడ్డిపేట అనే ప్రాంతంలో మా పక్కనే మరి చాలా ఎకరాల పొలాలు ఉండేవి మాది అడ్డన్నమాట అయితే వర్షం వచ్చిందంటే చాలు వానపావులు చాలా వస్తూ ఉండేవి మా ఇంటి వరండాలకు ఆ వానపావులు అది నడుస్తుంటే నేను గమనిస్తూ ఉండేవాడిని చిన్నప్పటి నుండి అది బరువుగా భారంగా అసలు నేను అవసరమా నా జీవితానికి అన్నట్టుగా చాలా భారంగా ఉండటానికి సన్నగా ఉన్నా సరే
అసలు అది ఎంత భారంగా అంటే బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఇది తెలియదు, కాస్త పల్లెటూరులో ఉన్న వాళ్ళకి దీని గురించి తెలిసింది. అసలు తన ఒళ్ళే తనకు బరువు అన్నట్టు, అసలు నేను బ్రతకడం అవసరమా, నేను నడవటం అవసరమా అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. అది నడవటమే కాదు, చూసే చూపర్లకు కూడా అలాగే అనిపిస్తుంది, ఇది అవసరమా ప్రభువా, దీన్ని ఎందుకు పుట్టించావు అన్నట్టు. అయితే ఈ వానపామును గురించి మనం ఆలోచిస్తే, రైతుల్లో కొంతమంది రైతులు, తెలిసిన రైతులు, దానిలో ఉన్న సీక్రెట్ తెలిసిన రైతులు ఏం చేస్తారంటే కేజీలు కేజీలు వానపాములు కొనుక్కొని తీసుకెళ్ళి వాళ్ళ పొలాల్లో వేసుకుంటారంట ఈ వానపాములు. ఎందుకరా అంటే ఈ వానపాములు ఏ పొలంలో ఉంటే ఆ పొలం 100% పండిద్దంట. బాగా పంటలు పండాలి అంటే తెలిసిన తెలివైన రైతులు చేసే పని ఏంటంటే ఈ వానపాముల్ని కేజీలు కేజీలు కొనుక్కొని తీసుకెళ్ళి వాటిని పొలాల్లో వేసుకుంటారంట. అరే వానపాములు ఇంత ప్రయోజనం ఉందా? మరి ఆ ప్రయోజనం ఏంటో ఎలాగో నాకు తెలియదు. వానపామును కూడా దేవుడు వేస్ట్గా పుట్టించలేదా? వేస్ట్గా పుట్టించలేదు. సరే మనం రోడ్డు మీద వెళుతుంటే దుమ్ము ధూళి గాలి వచ్చిందంటే అదంతా వచ్చి మీద పడతా ఉంటుంది. అంతవరకు ఎందుకు రోడ్డు పక్కన మనం కారు పెట్టి ఒక గంట తర్వాత మనం వెళ్ళి చూస్తే కారు మొత్తం దుమ్ము అయిపోయి ఉంటుంది. అసలు ఈ దుమ్ము ఎందుకు పుట్టించావయ్యా? దుమ్ము అవసరం అసలు? అసలు ఈ దుమ్ము వస్తువుల్ని పాడు చేస్తుంది, వాహనాలని పాడు చేస్తుంది. మనం రోడ్డు మీద చక్కగా నీట్గా తయారై మంచి డ్రెస్ వేసుకొని మనం వెళుతుంటే గాలి వచ్చిందో చాలు మన ఒళ్ళంతా మన డ్రెస్ అంతా పాడైపోద్ది. అసలు ఈ దుమ్ము అవసరమా? పాడు చేయడానికే ఉన్నట్టుంది ఈ దుమ్ము అన్నట్టు మనం అనుకుంటాం. కానీ దుమ్ముతో కూడా ప్రయోజనం ఉందండి. ఒకసారి ఆలోచిస్తే మేఘాలు అలా పైనుండి వెళ్ళిపోతున్న సమయంలో గాలిని దేవుడు రప్పిస్తాడు. ఆ గాలి ఏం చేస్తా తెలుసా? ఈ గాలి వచ్చి దుమ్మును రేపి అలా పైకి తీసుకెళ్ళిద్ది మేఘాల్లోకి. ఈ దుమ్ము అలా ఎగిరి మేఘాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. గమనించండి మీరు ఎప్పుడైనా, దుమ్ము మేఘాల్లోకి అలా పెద్ద గాలి వచ్చింది, దుమ్ము మేఘాల్లోకి వెళ్ళింది, మేఘాలతో ఇది మమేకమై అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగిద్దండి గాల్లో, మేఘాలలో. ఈ దుమ్ముతో ఎప్పుడైతే ఈ దుమ్ము ఈ మేఘాలు మమేకమై ఈ రెండు కలిసి కెమికల్ రియాక్షన్ జరుగుతుందో ఆ మేఘం వర్షిస్తం ప్రారంభిస్తుందండి. అంటే మేఘం వర్షించటానికి దుమ్ము ఒక విధంగా ఉపయోగపడుతుంది. అంటే దుమ్ము వేస్ట్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ దుమ్ము వల్లే ఆ ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటాయి, పండని పంటలు పండేటట్టుగా, అక్కడ వర్షం లేని ప్రాంతాల్లో వర్షం కురిసేటట్టుగా ఆ మేఘాలను చేస్తుంది. అంటే దుమ్ము కూడా వేస్ట్ కాదా? దేవుడు ఆఫ్టర్ ఆల్ దుమ్మును వేస్ట్గా పుట్టించని దేవుడు, ఆఫ్టర్ ఆల్ ఒక వానపామును కూడా వేస్ట్గా పుట్టించని దేవుడు నిన్ను నన్ను వేస్ట్గా పుట్టించాడని ఎందుకు అనుకుంటున్నావు ప్రియా సహోదరుడా, ప్రియ సహోదరి? మనలో ఒక్కరిని కూడా దేవుడు వేస్ట్గా పుట్టించలేదండి. ఆఫ్టర్ ఆల్ అలాంటి అల్పమైన వాటినే దేవుడు వ్యర్థంగా పుట్టించని దేవుడు మనల్ని వ్యర్థంగా పుట్టించాడని ఎందుకు అనుకుంటున్నారు? అఫ్కోర్స్ ఇప్పటి వరకు ఏ ప్రయోజనం మన వల్ల ఎవరికీ లేకపోవచ్చు. అఫ్కోర్స్ మన వల్ల మనకు కూడా మన ఫ్యామిలీకి కూడా ఏ ప్రయోజనం కలిగి ఉండకపోవచ్చు. ఏమో ద నెక్స్ట్ టైంలో దేవుడు మనల్ని ఒక ప్రయోజనకరమైన పాత్రగా, ఉపయోగపడే పాత్రగా మనల్ని దేవుడు ఉపయోగించుకుంటాడేమో. మనమే ఒక అండ ఒక ఆధారం కాబోతున్నామేమో ప్రజలకి. ఆ విధంగా దేవుడు చేయగలడండి. హల్లెలూయా. ఒక్కసారి 40 కీర్తనలో దావీదు భక్తుడు ఈ మాట అంటాడు. 5వ వచనం ఒక్కసారి చూద్దాం, చూడండి. 40వ కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, చూడండి ఈ మాట అండర్లైన్ చేసుకోండి, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పుదును అనుకుంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. దేవునికంట మన ఎడల ఉన్న తలంపులు బహువిస్తారములు అంటండి, చాలా విస్తారమైన తలంపులు అని. ఎవరి పట్ల? మన పట్లే. ఎస్, మన ఎడల దేవునికి చాలా విస్తారమైన తలంపులు ఉన్నాయి. అక్కడ అంటాడు వాటిని వివరించి చెప్పుదును అనుకుంటేనా అవి లెక్కకు మించి ఉన్నవి. లెక్కలేనన్ని విస్తారమైన తలంపులు మన గురించి కలిగి ఉన్నాడండి మన దేవుడు. ఆమేన్. ఈ రోజున దేవుడు ఆ తలంపులతోనే, ఆ ఆలోచనలతోనే మనం పుట్టించాడు. ఒక మాట, గర్భంలో పడిన తర్వాత గర్భంలో నుండి ఇంకా బయటకు రాకమునిపే అబ్బాయి అని తండ్రి అంటే, అమ్మాయి అని తల్లి అంటే, ఒక్కొక్కసారి అమ్మాయి అని తండ్రి అంటే, అబ్బాయి అని తల్లి అంటే, సరే అబ్బాయి అయితే ఏం చేద్దాం, అమ్మాయి అయితే ఏం చేద్దాం, ఇంకా గర్భంలో నుండి వీడు ఇంకా రాలేదు, వీడు అప్పుడే పడ్డాడు, వాడు బయట రావడానికి ఇంకో 9 మాసాలు వెయిట్, ఈ 9 మాసాల్లోనే వీళ్ళిద్దరి మధ్య ఫైట్, వీళ్ళిద్దరు పోటాపోటీ. సరే దానికి తగినట్టుగా, వాటికి తగినట్టుగా వాళ్ళు ప్రణాళికను వేసి ఎన్నో ఆలోచనలు అండి. ఇంకా గర్భంలోండి బయటకు పిండం, మరి బిడ్డ బయట పడక మునిపి ఆ బిడ్డ మీద ఎన్ని ఆలోచనలు అండి తల్లిదండ్రులకు.
సరే పుట్టాడు, పుట్టిన ఈ బిడ్డను గురించి, ఆ బిడ్డ భవిష్యత్తును గురించి తల్లికి తండ్రికి ఎన్ని ఆలోచనలు, వాడి భవిష్యత్తు గురించి, వాడి చదువుల గురించి, వాడి పెళ్లి గురించి, వాడి పిల్లల గురించి, వాడి ఆస్తుల గురించి, వాడి ఉద్యోగం గురించి, అసలు వాడు ముందు ఫ్యూచర్ గురించి తల్లిదండ్రులు ఎన్ని ఆలోచిస్తారు, ఎన్ని ఆలోచిస్తారు. తల్లిదండ్రులకే ఇన్ని ఆలోచనలు ఉంటే పరమ తండ్రికి మన గురించి ఇంకెన్ని ఆలోచనలు ఉన్నాయండి. అదే అంటాడు, ఆకాశములు భూమికి పైగా ఎంత ఉన్నతముగా ఉన్నవో మీ తలంపుల కంటే నా తలంపులు, మీ ఆలోచన మార్గములు అన్నాడు. అంటే మీ ప్రణాళికల కంటే నా ప్రణాళికలు అంత గంభీరముగా, అంత గొప్పగా ఉన్నాయి అంటాడు ఆయన. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచిస్తే ఈ వాక్యం వింటున్న మీ అందరి పట్ల కూడా ఖచ్చితంగా మరలా మరలా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాను, మీరు వేస్ట్ ఫెలోస్ కాదు, మీరు నిష్ప్రయోజకులు కాదు, మీ పట్ల దేవునికి చాలా చాలా ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. నేను అనుకోవచ్చు, నేను చదవరిని కాదు కదా, అంత పెద్ద ఏం చదువుకోలేదు కదా, నాకేం తలాంతులు లేవు కదా, నాకంత జ్ఞానం లేదు కదా, అంత టాలెంట్స్ ఏమీ లేవు కదా అని మీరు అనుకోవచ్చు. నా దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడండి మన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. అయితే మీకు తెలియని తలాంత్ ఏదో మీలో ఉంది, ఆ తలాంతును బయటికి రప్పిస్తాడు దేవుడు. ఆ తలాంత ద్వారానే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. అంటే ఒక మాట, మనల్ని పుట్టించినప్పుడే ఒక టాలెంట్తో పుట్టించాడండి మనల్ని, ఎందుకంటే ఒక సంకల్పంతో పుట్టించి ఆ సంకల్పాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఒక తలాంతం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంసోను దేవుడు పుట్టించక మునుపు, అసలు సంసోను పుట్టక మునిపే ఒక ఆలోచన, ఎందుకంటే ఫిలిస్తీన్లందరి గుండెల్లో గజగజలాడించటానికి, ఫిలిస్తీన్లందరినీ భయభ్రాంతులను చేయటానికి ఒక బలార్జుని నేను పుట్టించబోతున్నాను ముందే ఒక సంకల్పం దేవుడు తెలియపరిచాడు వాళ్ళ తల్లిదండ్రులకి. ఆ సంకల్పం తెలియపరిచి ఇదిగో ఇలాంటి వాడు పుట్టబోతున్నాడు, వాడు బ్రతికిన కాలమంతా తల మీద క్షారపు గత్తి పెట్టకూడదు, వాడిని ఇలా పెంచాలి, మద్యం తాగనిదకూడదు, వాడిని అలాగా మరి జాగ్రత్తగా ఉంచాలి, ఎలా జాగ్రత్తగా ఉంచాలి, జాగ్రత్తలన్నీ చెప్పి ఇదిగో ఇలాంటి వ్యక్తిని నేను పంపిస్తున్నాను, పంపించడానికి కారణం ఇది, ఇప్పుడు ఈ కారణంతో పంపిస్తున్నాను కాబట్టి విశేషమైన బలం ఇచ్చి మంచి తలాంత ఇచ్చి పంపించబోతున్నా అంటే చూడండి, ఎందుకోసం పంపించబోతున్నాడో, పంపించేటప్పుడు ఏ తలాంత ఇచ్చి పంపించబోతున్నాడో క్లారిటీ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడండి. ఆ తల్లిదండ్రులు ఆ క్లారిటీ చెప్పే పెంచారండి సంసోను. అక్షరాల ఆ విధంగానే ఫిలిస్తీన్లను గజ గజ గజలాడించి విశేషమైన బలము గలవాడండి. ఒక్కడు 300 నక్కల్ని పట్టుకొని తోకలు తోకలు కట్టి ఫిలిస్తీన్ల పొలాల్లోనికి, ఫిలిస్తీన్ల ఇళ్ల మీదకి వదిలితే మొత్తం పొలాలు ఇల్లు తగలబడిపోయేటట్టు చేశారు. ఒక్కడు చేశారు ఆ పని. ఎలా చేశారండి? ఒక్కడు గాడిద దవడ ఎముకు తీసుకొని 1000 కత్తులు పరిచయేసుకొని వచ్చిన వాళ్ళు కొట్టి చంపేశాడు ఒక్కడండి. ఇలా ఆలోచిస్తే అతను గదిలో పెట్టి బంధించేస్తే ఆ గది ద్వారబంధాన్ని అలా పైకి లేపాడు, ఒక తన్ను తంటే పైకి లేచి ఊడిపోయింది అది. చేతుల మీద అలా పట్టుకొని 2000 కేజీల బరువు, అంటే 2 టన్నుల బరువు ఉన్న ఆ ద్వారబంధాన్ని అలాగే పట్టుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. మామూలు బలం కాదు, గొలుసులు పెట్టి కట్టేస్తే అంటే తెగిపోయేది, మనం తాడు పెట్టి అన్నా సరే తెగదు, అంత విశేష బలం కలిగిన వాడు. మామూలుడు కాదండి, ఇంత బలార్జుడు, ఇంత బలం ఇచ్చి గుండెల్లో గడ గజ గజ సంసోను పేరు చెప్తే ఫిలిస్తీన్ దరదల్లా ఆడిపోయేవాళ్ళు. ఎందుకంటే అప్పటి వరకు ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ని గజగజలాడించేవాళ్ళు చిచ్చర పిడుగుల్లాగా, ఇప్పుడు వాళ్ళని గజగజలాడించడానికి నేను నా దాసుని పుట్టించబోతున్నా అంటే దేవుడు ఎందుకు పుట్టించబోతున్నాడో, పుట్టించబోయే ఆ దాసునికి ఏ విధమైన తలాంత ఇవ్వబోతున్నాడో అది కూడా చెప్పి మరీ పంపించాడు. ప్రియ దైవ జనాంగమ, ఇది ఆ రోజున వాళ్ళకి విషదపరిచాడు కాబట్టి తెలిసింది. విషదపరచని మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒకటి పెట్టాడండి, మనలో పెట్టాడు, అది బయటకు వస్తుంది గ్యారంటీ. అది వచ్చిన రోజున తెలిసింది, ఎందుకా ప్రభువా నన్ను నువ్వు పుట్టించావు. ఒక మోషే జీవితాన్ని మనం పరిశీలిస్తే మోషే పుట్టినప్పుడు పరిస్థితులు ఏంటో చెప్పనా, ఐగుప్తు దేశంలో అసలు మగపిల్లోడు అనేవాడు ఇజ్రాయెల్ జాతిలో పుట్టడానికి వెళ్ళాడు, పుట్టినవాడు బతకడానికి వీల్లేదు, అది శాసనం, ఫరో శాసనం అండి. ఆడపిల్ల పుడితే బతకనివ్వండి, మగపిల్లోడు పుడితే బతకనివ్వద్దు. దానికోసం మంత్రశాలలు పెట్టారండి. ఇప్పుడు మనకి పెట్టారు చూడండి, వచ్చి చూస్తూ ఉంటారు, సహకరిస్తూ ఉంటారు, వెళ్ళేమంటారు వాలంటీర్స్ అంటారు. వాలంటీర్స్కి ముందు అసలు ఈ ఆశా వర్కర్లు వాలంటీర్ వీళ్ళంతా చేసే పని ముందు అక్కడ స్టార్టింగ్ అండి. ఈజిప్షియన్ డైనాసిటీలో ఫరో పెట్టిన మరి పద్ధతి ఇది. ఎందుకు అంటే దాని సీక్రెసీ ఏంటంటే, ఇదిగో మగపిల్లోడు అనేవాడు పుట్టకూడదు, పుడితే వాడు బతకకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో మోషే పుట్టాడండి. మోషే పుడితే వీడిని దాచిపెట్టారండి 3 నెలలు.
ఇప్పుడు దాచిపెట్టబడిన ఈ మోషే అసలు ఈ తల్లి కూడా ఏం చేసిందంటే వీడిని దాచిపెట్టలేకపోతున్నాం వీడిని దాచిపెట్టామని తెలిస్తే వీడిని బట్టి మా ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం చంపేస్తారు కాబట్టి ఇక వీడిని చంపేద్దాం మనం చేతులతో చంపలేం కాబట్టి నైల్ నదిలో ఏ మొసలో తినేస్తుందని జమ్ము పెట్టులు పెట్టి నైల్ నదిలో వదిలేసింది మొసల్లో తినేయండిక మనం ఏం చేస్తాం ఎప్పుడు చచ్చాడో చెప్పివే అని అక్కన పెట్టింది అక్కడ జాగ్రత్త గమనించండి తల్లి కూడా వదిలేసింది మరణానికే కానీ అలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయితే చంపేస్తాడని భయపడి ఏ వ్యక్తికి భయపడి నైల్ నదులు వదిలేసిందో తల్లి ఆ వ్యక్తి ఇంట్లోనే ఆ వ్యక్తి మనవడగానే పెరిగాడంటే సూపర్ కదండి మన దేవుడు మామూలుడు కదండి అసలు ఎప్పుడన్నా ఆలోచించుంటాడా ఎందుకయ్యా నేను నా తోటి వాళ్ళంతా చచ్చిపోతుంటే నేనెందుకు బతుకున్నాను ఎన్నాళ్ళు అతనికి తెలియలేదు 40 సంవత్సరాలు సకల విలు విద్యలు నేర్చుకొని సకల సుఖభోగాలు అనుభవిస్తూ ఓ తలతూగుతున్న ఆ ఆనందంలో ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆ తర్వాత ఒక షాక్ దెబ్బ తగిలింది ఆ దెబ్బతో వెళ్ళిపోయాడు తంతె ఎక్కడికో వెళ్ళి పడినట్టు వెళ్ళిపోయి మిద్యాన అరణ్యాల్లో పడిపోయాడు అక్కడ 40 సంవత్సరాలు గొర్రెల మందను మేపుతూ అక్కడ గడిపేశాడు ఈ 40 సంవత్సరాలు ఆ 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు అసలు ఎందుకు పుట్టాడు ఎందుకిన్నాళ్ళు బతికున్నాడు ఎందుకు ఈ రోజున వరకు ఆయన ఉన్నాడు అన్న సంగతి ఎరుగక అసలు తను ఆ విధంగానే జీవిస్తూ ఉన్నాడు 80 సంవత్సరాలు కానీ 80 సంవత్సరాల వయసప్పుడు దేవుడు తను మండుచున్న పదలో నుండి దర్శించినప్పుడు అసలు తను ఎందుకు పుట్టాడో తన తోటోళ్ళు అందరూ చచ్చిపోతే తనెందుకు బ్రతికున్నాడో ఏ వ్యక్తి అయితే చంపేస్తాడని భయపడుతున్నాడో ఆ వ్యక్తి ఇంట్లోనే ఆ వ్యక్తి మనవడగానే ఎందుకు దేవుడు పెంచాడో ఎందుకు ఈ సీక్రెట్స్ అన్ని దేవుడు అతనికి తెలియపరిచాడో ఆ దేవుని ఉన్నత సంకల్పం ఆ రోజు దేవుడు బయలుపరిస్తే తప్ప ఎందుకా ప్రభువా నీవు నన్ను పుట్టించావు ఎందుకా ప్రభువా ఈ తలాంతులని నన్ను నాలో పెట్టావని ఆ రోజుకు కానీ తనకు అర్థం కాలేదండి అప్పుడు అర్థమైన రోజు నన్నుండి అతని జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అండి ఎంత అద్భుతమైన టర్నింగ్ పాయింట్ అంటే అసలు నూతన మలుపు తిరిగిపోయింది అసలు అతడు చెయ్యెత్తి ప్రార్థించాలే కానీ అద్భుతాలు జరిగిపోతున్నాయి సముద్రం చీలిపోతుందండి ఆకాశం నుండి మన్నా కురుస్తుందండి అసలు అతను మామూలు కాదు ఏది అడిగితే అదే ఏది అడిగితే జరుగుతుంది అలా 40 సంవత్సరాల యాత్రలో ప్రతిరోజు అద్భుతమే ప్రతిరోజు అద్భుతమే అరే ఒక్కసారి ఆలోచిస్తే 80 సంవత్సరాలు వేస్ట్ ఫెలో ఆఫ్ ఈజిప్షియన్ డైనాసిటీ అని చెప్పాలి కానీ అలాంటి వేస్ట్ క్యాండిడేట్ని లక్షల మందికి బ్లెస్సింగ్గా దేవుడు నిలబెట్టాడంటే అసలు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఇన్నాళ్ళు మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు టుడే మేబీ యువర్ టర్నింగ్ పాయింట్ మన లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చేమో దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడో మనం ఒక్క నిమిషం మోకరించి ప్రభువా అని అడగగలిగితే ఖచ్చితంగా మన పట్ల దేవుని సంకల్పం ఏంటో ఆయన బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడండి హల్లెలూయా ఒక యోసేపు జీవితాన్ని మనం పరిశీలిస్తే యోసేపు జీవితం విషయంలో కూడా దేవునికి ఒక సంకల్పం ఉంది అయితే యోసేపుకి ఆ సంకల్పం బయలుపరిచాడు చిన్నప్పుడు ఎందుకంటే మంచి ప్రార్థన చేసుకున్నాడు చిన్నప్పటి నుండి తండ్రితో మోకాళ్ళుని తండ్రితో భక్తి చేసేవాడు చక్కని భక్తిపరుడు చక్కగా కలలు కంటా ఉండేవాడు చక్కగా దర్శనాలు చూస్తూ ఉండేవాడు అంటే చిన్ననాటి నుండి దేవుని భయంలో దేవుని భక్తిలో పెరిగినవాడేమో దేవుడు తన పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటో బయలుపరిచాడు ఈ రోజున దేవునికి భయపడుతూ దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఆసక్తితో భక్తి చేస్తూ ఉంటే మీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటో మీకు కూడా బయలుపరుస్తాడు యోసేపుకి ఆ రోజు బయలుపరిచాడండి ఆదికాండంలో 37వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే 5వ వచనంలో అతనికి కల ద్వారా దేవుడు బయలుపరిచాడు ఆ తర్వాత వచనాల్లో కూడా మనం చూస్తాం 2 కలలు ఈ 2 కలలలో అతడి అన్నలు ఆ పనకు నమస్కారం 11 పనులు ఆ పనకు నమస్కారం చేస్తున్నట్లుగా తనకు ఒక కళ వచ్చింది ఇంకొక కళ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా తన చుట్టూ తనకు నమస్కారం చేస్తున్నట్లుగా అంటే తల్లి తండ్రి కూడా అన్నదమ్ములు అందరూ కూడా తనకు నమస్కారం చేస్తున్నట్లుగా ఇలాంటి కళలు తనకు అన్నాడు ఆ రోజునది వేస్ట్ అన్నారు ఆ రోజున వీడికి ప్రౌడ్నెస్ ఎక్కువ రా వీడికి గర్వం ఎక్కువ అన్నారు ఆ రోజున అతన్ని రకరకాలుగా మాట్లాడారు దాని గురించి ఏదో పర్యవసానం చేశారు కానీ ఆ దేవుని సంకల్పం ఖచ్చితంగా నెరవేరిన రోజున వాళ్ళందరికీ ఆయనే ఒక ఆధారమయ్యాడండి 70 మందిని అంటే వాళ్ళందరినీ 11 మందిని వాళ్ళ ఫ్యామిలీస్ని తండ్రిని వాళ్ళ ఫ్యామిలీస్ ఎంటైర్ మొత్తం అందరినీ తీసుకొస్తే 70 మంది అయ్యారండి ఇప్పుడు 70 మందిని తీసుకొచ్చి ఐగుప్తు దేశంలోనే ఒక విలువైన స్థలములో ఒక వాల్యుబుల్ సైట్లో వాళ్ళని ఉంచి ఆ స్థలంలో వాళ్ళకి నిత్యం అన్నం పానం అన్ని సుఖభోగాలు వారికి అందించి వారిని చాలా హ్యాపీగా ఆ స్థలంలో ఉంచినట్లుగా మనం చూస్తాం ప్రియ దైవ జనాంగమ యోసేపు పట్ల దేవునికి ఉన్న గొప్ప సంకల్పం ఏంటో చెప్పాడు దేవుడు ఆ సంకల్పాన్ని ఆల్రెడీ చూపిస్తూ దానికి ఒక వరం ఇచ్చాడు అదేంటో చెప్పనా ఆయనకి ఇచ్చిన తలాంతు కలలకనే తలాంతు కలలకు అర్థం చెప్పే తలాంతు ఆ తలాంతులు దేవుడు ఆయనకి ఇచ్చాడు ఏమంటే ఆ తలాంతులు ఇచ్చి ఆయన పుట్టించాడు
అంతే గాని నాకు ఇవ్వయా దించయ్యా దించయ్యా నడకలు ఆల్రెడీ మనల్ని కింద పడేసినప్పుడే అది దించాడు మనలోకి. ఏంటంటే మనలో ఆ తలాంతుని ఇచ్చే భూమి మీదకి పంపించాడు. వేస్ట్ ఫెలోస్గా బ్రతకడానికి కాదు, టాలెంటెడ్ పీపుల్గా బ్రతకడానికే దేవుడు ఆ తలాంతును మనలో పెట్టి పంపించాడండి. యోసేపులో ఆ తలాంత్ ఉంది, అది బయటికి రావాల్సిన టైంలో వస్తుందండి. అది రావాల్సిన టైంలో ఏమండి కలలు కనాల్సిన టైంలో కలలు చూపించాడు, కలలకు భావాలు చెప్పాల్సిన టైంలో చెప్పించాడు. ఇదిగో జైలు గోడల మధ్య ఉన్న వాళ్ళిద్దరి కొంచెం కలను అక్కడ వారి భావాన్ని చెప్పేటట్టుగా చేశాడు. అది చెప్పటం ద్వారా రాజుకొచ్చిన కలను ఆ కలను ఎవ్వరూ భావం చెప్పకపోతే అయ్యా అక్కడున్నాడు జైల్లో వాడు మా కలకు భావం చెప్పాడు, వాడు ఎలా చెప్పితే అలాగే జరిగింది, వాడు మాత్రమే చెప్పగలడంటే వాడిని పిలిపించండి అన్నారు. ఇప్పుడు అతని భావం చెప్పితే ఇప్పుడు దేవుని సంకల్పం తన పట్ల నెరవేరిందండి. ఏ దేశములైతే ఒక బానిసగా ఎంటర్ అయ్యాడో ఆ దేశానికి రాజు అయ్యాడు, ఇజ్రాయేలీలకు ఒక అండ అయ్యాడండి. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే అంతవరకు ఏంటయ్యా నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోతుంది, ఏంటి ఇన్ని మలుపులు, ఏంటి ఇన్ని ఇన్ని ఇబ్బందులు ఏంటి అని అనుకున్న ఆ వ్యక్తి జీవితంలో అసలు ఎంత ఉన్నత స్థాయిలో ఉంటాడని యోసేపు ఇప్పుడు అని అనుకున్నాడా? అసలు యోసేపు పట్ల దేవునికి గొప్ప సంకల్పం ఉంది. మరలా చెప్తున్నాను, ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరి పట్ల కూడా, మీ అందరి పట్ల కూడా దేవునికి గొప్ప సంకల్పం ఉంది. మిమ్మల్ని పుట్టించినప్పుడు మిమ్మల్ని వ్యర్థంగా పుట్టించలేదన్న సంగతి మాత్రం గమనించండి, గుర్తించండి అని మరలా మీకు తెలియపరుస్తున్నాను. చూద్దాం ఒక్కసారి, పొద్దున్న మనం దాని గురించి ఉన్న టచ్ చేసాం, కొద్ది నిమిషాలు దాని మీద మనం ధ్యానం చేద్దాం. లూకా శుభవార్తల 19:20-21 మనం పరిశీలిస్తే ఆ 20-21 అక్కడ తలాంతులను గురించి మనం వింటామండి. అక్కడ యజమాని ఉన్నాడు, యజమాని దూరదేశం వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్న వారి సామర్థ్యాన్ని బట్టి, ఏమండి వాళ్ళకున్న సామర్థ్యం, వాళ్ళకున్న తలాంతును బట్టి ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికేమో 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికేమో 1 తలాంతు ఇచ్చాడు. అంటే వాళ్ళ కెపాసిటీ ఏంటో, వాళ్ళ సామర్థ్యం ఏంటో యజమాని గమనిస్తున్నాడు కాబట్టి ఆయనకి తెలుసు వారికి ఆ తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాడు దాన్ని వ్యాపారం చేసి ఇంకొక 5 సంపాదించాడు, 2 తలాంతులు ఇచ్చిన వాడు వ్యాపారం చేసి ఇంకో 2 తలాంతులు సంపాదించాడు, కానీ 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? మనందరికీ తెలుసు, ఈరోజు ఉదయం కూడా ధ్యానం చేసుకున్నాం, దాన్ని తీసుకుని వెళ్ళి గొయ్యి తీసి రుమాల్లో పెట్టి దాన్ని అలా కప్పెట్టాడు. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత వచ్చాడని తెలిసి మళ్ళీ గబగబ వెళ్ళి దాన్ని బయటకు తీసి ఆ రుమాల్లో ఉన్న దాన్ని మళ్ళీ ఎలా ఉందో అలాగా శుభ్రంగా తుడిసి తీసుకొచ్చి, అయ్యా ఇదిగో నువ్వు మామూలు దేవుడు కాదయ్యా, నువ్వు విత్తన చోట పంట కోయువాడవని, చల్లని చోట పంట సమకూర్చున్నవాడని, కఠినుడు అని తెలుసు, అందుకే అమ్మో నాకు భయమేసి ఇదిగో విధంగా పెట్టి. అంటే ఈయన తలాంతు ఎందుకు వేస్ట్ అయింది? దేవుడు ఈయనకి ఇచ్చాడు, పుట్టించాడు, పుట్టించిన ఈయన వేస్ట్గా ఎందుకు బ్రతుకుతున్నాడు ఇన్నాళ్ళు? దాని అర్థం ఏంటంటే ఒకటి, ఒక భయం, ఏమండి భయం, ఈ భయంతో బ్రతుకుతున్నాడు. ఆ భయమే ఆ తలాంతు వ్యర్థమైపోవడానికి కారణమైందండి. ఆ భయం ఏంటి? ఒకవేళ ఇది వ్యాపారంలో పెడితే మొత్తం నష్టం వస్తుందేమో, మొత్తం దెబ్బతింటానేమో అని భయం. భయం ఉంటే అసలు ఈ రోజున మీరు నడవలేరు కూడా. ఏమండి మీరు చిన్నప్పుడు, మీరు స్టార్టింగ్ నుండే నడవలేదు, చిన్నప్పుడు మీరు ఫస్ట్ బోర్ల పడ్డారు, బోర్ల పడిన తర్వాత కూర్చున్నారు, కూర్చున్న తర్వాత అలా దాన్ని ఏమంటారు, దేగటం అంటారు. అది చేసాం, అది అయిన తర్వాత నిదానంగా నుంచున్నాం. అమ్మయ్య నుంచుంటేనే అయిపోయింది అనుకోలేదు, నుంచున్న తర్వాత నడవటం ప్రయత్నం చేశాం, నడవబోయి 2 అడుగులేసి పడిపోయాం, మళ్ళీ 2 అడుగులేసి పడిపోయాం. ఒక మాట, అలా 800 సార్లు పడిపోయామో, పడిపోతున్నామని ఆగిపోయి ఉంటే అలాగే ఉండిపోయేవాళ్ళం, కానీ పడినా సరే మళ్ళీ లేచి మళ్ళీ నడిచి, మళ్ళీ పడినా సరే మళ్ళీ లేచి, 800 సార్లు పడిపోయామో కానీ అన్ని 100 సార్లు మళ్ళీ లేచి నడవటానికి ప్రయత్నం చేసాం. అందుకే ఈరోజు నడుస్తున్నాం, పరిగెడుతున్నాం. పడిపోతామేమో అనుకుంటే ఎప్పటికీ నడవలేము, అది ఎంత సత్యమో. ఏదన్నా అయిపోద్దేమో అనుకున్నవాడు ఎప్పటికీ నిష్ప్రయోజకుడిగానే ఉంటాడు. మీలో ముందు ఆ భయం పోవాలి, ఏదో ఏమైపోద్దో, ఏం జరిగిపోద్దో అనే భయం వల్లే ఎందుకు ఉపయోగం లేకుండా ఉంటున్నాం మనం. ఏమవ్వదో, ఏమండి సైకిల్ దొక్కేటప్పుడు ఎవరైనా సరే ముందు పడిపోతారు, గ్యారంటీ పడిపోతారు. నేను నా పుట్టినూరు ఏంటో మీకు చెప్పాలి. కొంతమంది మరి తెలియని వాళ్ళు ఎవరినుంటే, నేను సిటీలో పుట్టాను అనుకుంటారు, సిటీ కాదండి, మాది తూర్పుగోదావరి జిల్లా అండి, రావులపాలెంలో పుట్టానండి. రావులపాలెంలో మీకు తెలుసు పూతరేకలు అంటారే, ఆత్రేయపురం దగ్గర వసంతవాడ అనే ఒక చిన్న పల్లెటూరులో పుట్టానండి. ఆఫ్ కోర్స్ ఫస్ట్ బర్త్డే విజయవాడలోనే చేశారు, అప్పటి నుండి విజయవాడలోనే ఉన్నాను, కానీ పుట్టింది మాత్రం అక్కడ. సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, ఎందుకంటే మా తాత మా అమ్మ అక్కడ ఉండేవాళ్ళు, మే నెల అంతా అక్కడే ఉండేవాళ్ళం మేము సెలవుల దినాల్లో. ఆ మే నెలలో నేర్చుకున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో మా నాన్నగారు అసలు సైకిలా గీకిలు అసలు ఏం మామూలుగా రోడ్డు ఎక్కినా ఊరుకునే వాళ్ళు కాదు, స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుండి రావడం, ఇంట్లో పడుంటమే. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సైకిల్ తొక్కడం అక్కడ నేర్చుకున్నాను. మాకేంటంటే మాకు పక్కన ఇటువైపు ఇల్లుండే, ఇటు పక్కన మొత్తం చెరువు అండి,
ఇప్పుడు సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాను, ఇప్పుడు నాకు నేర్పించున్నాడు, పట్టుకున్నాడు చక్కగా, వాడు తొక్కిస్తున్నాడు, బాగానే ఉంది, కొంచెం వచ్చింది, కొంచెం వస్తే ఇక మనకు అలా బోలాటం ఆగదు కదా, వదిలే అన్నాను, ఆడు వదిలేశాడు. ఇక నేనే తొక్కెళ్ళిపోతాను, అబ్బా వీరుణ్ణి అయిపోయాను, నేను తొక్కేస్తున్నాను అనుకున్నా, ఇక దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం కాక ఏం జరిగిందంటే ఒకటి ఎదురు వస్తుంది, ఏం చేయాలి, కొంచెం పక్కకు తెప్పిద్దాం అనుకున్నాను, ఈ పక్కకు అలా వెళ్ళిపోయి చెరువులోకి వెళ్ళిపడిపోయాను, నేను చెరువులోకి తీసుకెళ్ళిపోయాను, సైకిల్తో పాటు వెళ్ళి చెరువులో పడ్డా. ఒకసారి ఆలోచిస్తే ఇలా ఒకటి రెండు సార్లు నేను పడ్డానండి సైకిల్ నేర్చుకున్న ప్రారంభంలో. ఎవరైనా సరే సైకిల్ నేర్చుకోవాలంటే ఒక్కసారైనా పడకుండా సైకిల్ రాదు. రెండు సార్లు పడిన వాళ్ళు కొంతమంది, పదిసార్లు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. పడిపోతానేమో అనుకుంటే ఎప్పటికీ సైకిల్ తొక్కలేం. పడినా పర్లేదు, సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు సైకిల్ తొక్కుతారు ఎప్పటికైనా సరే. ఒకసారి ఆలోచిస్తే అది సైకిల్ అయినా కానివ్వండి, అది స్కూటర్ అయినా కానివ్వండి, లేకపోతే బైక్ అయినా కానివ్వండి, లేకపోతే కార్ అయినా కానివ్వండి, యాక్సిడెంట్ అయిద్దేమో, అమ్మో ఏదైనా గుద్దిద్దేమో అనుకున్నవాడు ఎప్పటికీ తాళలేడు. ఇక నేను అనుకుంటున్నాను, ఒక భయంతో ఉన్నవాడు ఏమీ సాధించలేడు, జీవితంలో ఏమీ చేయలేడు భయంతో ఉన్నవాడు. భయం అనే దాన్ని ముందు జయించాలండి, ఎందుకంటే భయం ఉంటే ఆ భయంతో మనం ఏమీ చేయలేం, అసమర్థులుగా ఉంటాం మనం. ఇందాక ఏమన్నాను, వ్యక్తి నడవటం కూడా కష్టమే, నడవటం కూడా కష్టమేది భయం ఉంటే. అమ్మో నేను పడిపోతానేమో పడిపోతానంటే వాడు ఎప్పటికీ జీవితంలో నడవలేడు. ఇక ఈరోజు మనం నడుస్తున్నామంటే, చిన్నప్పుడు సంగతి మీకు గుర్తు చేస్తున్నా, ఈరోజు నడుస్తున్నామంటే ఆ రోజు భయం లేకుండా, వందల సార్లు పడిపోయినా భయం లేకుండా నడిచాం కాబట్టి ఈరోజు నడవగలుగుతున్నాం. అలాగే ఏ ప్రయత్నమైనా, ఫెయిల్యూర్స్ అయితే అవ్వనివ్వండి, ఫెయిల్యూర్స్ అయితే అవ్వనివ్వండి, కానీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయని మీరు భయపడి అలాగే సతికలు పడిపోతే ఎప్పటికీ సతికలు పడిపోతారు. ఒకసారి ఫెయిల్యూర్ అవుతారు, రెండు సార్లు ఫెయిల్యూర్ అవుతారు, పదిసార్లు ఫెయిల్యూర్ అవుతారు. ఫెయిల్యూర్ అవ్వడం తప్పు కాదు, కానీ ఫెయిల్యూర్ అవుతామేమో భయంతో అలాగే కూర్చుండిపోతాం అది తప్పండి. యుద్ధం చేస్తూ యుద్ధంలో చచ్చిపోయిన వీరుడు అంటారు. యుద్ధానికే వెళ్ళటానికి భయమే, చచ్చిపోతానని యుద్ధానికి వెళ్ళండి పిరికి ఎదవా అంటారు. అయితే మనం అలా చచ్చిపోవడం కంటే, ఏదో రోజు చచ్చిపోవడం, ఇలా ఎదవ సాగు చచ్చే కంటే మనం వీరులాగా చావటం అది గ్రేట్ అండి. కాబట్టి ఈ భయం అనే దాన్ని ప్రక్కన పెట్టి ముందడుగు వేస్తే సాధించే శక్తిని ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో వీడు ఎందుకు ఉపయోగం లేకుండా అవడానికి కారణం, మొదటి కారణం ఏంటంటే వాళ్ళున్న భయం. ఇక రెండవది ఏంటో చెప్పనా, వాడు ఆ భయం గురించి మీకు ఇంకో మాట చెప్పాలి. 12 మంది వేగులు చూడటానికి పంపించినప్పుడు మోషే, ఈ 12 మందిలో 10 మంది పరిగెత్తుకుంటూ వచ్చేసారండి, వాళ్ళ భయంతో వచ్చేసారు. భయంతో వచ్చేసి ఆ భయం మొత్తానికి అంటించేశారు. ఏంటి వాళ్ళ భయం ఏంటి చెప్పన, అమ్మో ఆ దేశం చాలా గొప్ప దేశం, మిక్కిలి గొప్ప దేశం, ఆ దేశ పంట కూడా మామూలు పంట కాదు, అది దేవుడు చెప్పినట్టు పాలు తేలు ప్రపంచ దేశమే, గొప్ప దేశమే, కానీ ఆ దేశం మనుషులు ఉన్నారు, ఓరు నాయనో నెఫలీలు ఉన్నారు, అనాక వంశస్థులు ఉన్నారు, వాళ్ళు చూస్తుంటే నర్రూప రాక్షసుల్లాగా ఉన్నారు, వాళ్ళని చూస్తూ మమ్మల్ని మేము చూస్తే మేము ఎలా అనిపించాం చెప్పినా, మేము మిడతల్లాగా కనిపిస్తున్నాం, నల్లుల్లాగా కనిపిస్తున్నాం, వాళ్ళని పట్టుకొని నలిపేస్తారు మమ్మల్ని. అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతుల్లో పడి చచ్చే కంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోదామన్నా భయంతో, భయంతో వీళ్ళ 10 మంది చెప్పారండి. కానీ ఇద్దరు నిలబడ్డారు, వాళ్ళెవరు, యెహోషువా కాలేబు. వీళ్ళిద్దరు అన్నారు, అన్నరారా పిరికోళ్ళు కాదు, మన దేవుడు ఇస్తానన్నాడు, ఆ దేశం గ్యారంటీ ఇస్తాడు. ఆ నాకు వంశస్థులని ఆ నెఫీలని సంబంధాలు మీరు చూసి భయపడద్దు, వాళ్ళ నీడ వాళ్ళ మీద నుండి వెళ్ళిపోద్ది, వాళ్ళు మనకు ఆహారం అయిపోతారు, వాళ్ళని చూసి భయపడద్దు, మా దేవుడు మన యందు ఆనందిస్తే నిశ్చయంగా దేశాన్ని మనకి ఇస్తాడు, అది మనం స్వాధీనపరచుకుంటామన్నారండి. 13వ అధ్యాయం 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో మీరు తర్వాత చదువుకోండి, అవన్నీ చదివిస్తూ చెప్పాలని చాలా టైం తీసుకుంటుంది, అందుకే నేనే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒకసారి ఆలోచిస్తే వీళ్ళిద్దరూ భయపడకుండా ఏం చెప్పారో అలా చెప్పిన ప్రకారం వీళ్ళ జీవితంలో వాళ్ళు స్వాధీనపరచుకున్నారు. ఆ 10 మంది వాళ్ళు మేము ఓడిపోతాం, వాళ్ళు మేము జయించలేము, మనం స్వాధీనపరచుకోలేమన్న ఆ 10 మంది వాళ్ళు అన్నట్టుగానే ఏమన్నాడు చెప్పను ఆయన, మీరు నాతో చెవులో చెప్పిన ప్రకారం మీకు చేసేదని అన్నాడు. అంటే మనం ఏమంటున్నామో అదే చేస్తారు మన జీవితంలో. భయంతో మీరు ఏదో తొత్తర మాటలు మాట్లాడతారు, అదే ఇది మీ జీవితంలో. కనుక భయంతో అలాంటి మాటలు మాట్లాడొద్దండి. అపశకునం మాటలు ఎందుకండి మాట్లాడతారు నోరు తెరిస్తే? నోరు తెరిస్తే ఎందుకండి ఎప్పుడు ఒక మైనస్ యాటిట్యూడ్తో ఉంటారు, మైనస్ మాటలు మాట్లాడతారు? మీ లైఫ్ గురించి మీరు పాజిటివ్గా మాట్లాడటం ప్రారంభించండి. నేను చేయగలను, నేను చేస్తాను, నా దేవుడు నాకు తోడున్నాడు, నా దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరుస్తాడు, నా దేవునికి ఏదైనా సాధ్యం అని పాజిటివ్గా మాట్లాడటానికి ప్రారంభించండి. పాజిటివ్గా థింక్ చేయడానికి ప్రారంభించండి. పాజిటివ్గా ధైర్యంగా అడుగులు వేయడానికి ప్రారంభించండి. మీ అడుగుల్లో దేవుడు అడిగేస్తాడు, మీ నోటికి నోరుగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, జయమివ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.
అంతే గాని ఒక పాజిటివ్నెస్ పక్కన పెట్టేసి ఒక నెగటివ్ యాటిట్యూడ్ తో అలాగే మైనస్ ఆలోచనలు ఆలోచిస్తూ మైనస్ గా తలస్తూ మైనస్ మాటలు మాట్లాడుతూ ఇన్నాళ్ళు జీవితాన్ని వేస్ట్ చేసుకున్నది చాలు. ఎక్కడి నుండైనా మీ జీవితాల్లో అందరికీ ఒక టాలెంట్ ఉందండి, కచ్చితంగా చెప్తున్నా. మీలో ఏదో తలాంత్ దేవుడు దాచి ఉంచాడు, ఒక్క తలాంత్ అయినా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. కొందరికి రెండు వచ్చు, కొందరికి ఐదు వచ్చు. ఆఫ్ కోర్స్ వాళ్ళకున్న తలాంతులు మనకు లేకపోవచ్చు, కానీ మనం తలాంత్ లేనివాళ్ళం కాదు. ప్రతి ఒక్కరికి ఏదో తలాంత్ ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చింది మనకు లేకపోవచ్చు. అదే కావాలేంటి, మనకున్నది మనం యునిక్ అండి, విఆర్ యునిక్. మన లాంటి తలాంతకి ఎవరికి లేదు. అసలు మనల్ని పుట్టించినప్పుడు యునిక్ గా పుట్టించా, మనలాంటి వాడు ప్రపంచానికి వాడు ఎప్పుడు పుట్టలేదండి. అసలు మనలాంటి డిజైనింగ్ ఎవరికీ లేదు, మనలాంటి ముక్కు, మనలాంటి ఇంకో మాట చెప్పన థంబ్ ఇంప్రెషన్ అంటారు, ఆదాం మొదలుకొని మనలాంటి థంబ్ ఇంప్రెషన్కి ఎవరికీ లేదు. అసలు అంతా సపరేట్ అండి, అంతా సపరేట్. ఈ థంబ్స్ ప్రతి థంబ్, ఈ థంబ్ ఇంప్రెషన్ అన్ని సపరేట్ అండి. అంతవరకు ఎందుకు ఐరిస్ తీస్తారు? ఇలాంటి కన్ను ఆదాం నుండి ఇప్పటి వరకు మీలాంటి కన్ను ఇంకొకటి ఎవరికీ లేదు. ప్రత్యేకం అండి మీరు నిజంగా. ఇంకో మాట చెప్పనా, అసలు మనలాంటి ఈ డిజైనింగ్ అందరు చూడటానికి ఒక రకంగానే ఉంటారు, కానీ మనిషి మనిషికి ఎంత తేడా ఉంటుందండి. అందరికి ముక్కు అక్కడే ఉంటుంది, కన్ను ఇక్కడే ఉంటుంది, చెవులు ఇక్కడే ఉంటాయి, నోరు ఇక్కడే ఉంటుంది, అందరికీ ఒకటే డిజైన్ లాగా ఉంటుంది. కానీ అందరికీ మనిషి మనిషికి మనిషి మనిషికి తేడా పెట్టాడు దేవుడు. విఆర్ యునిక్ అండి, మనలాంటోడు ఎవడు లేడండి, మనలాంటి టాలెంట్ కూడా ఎవరికి లేదండి. ఇంకొక టాలెంట్తో మనం ఎందుకు పోల్చుకోవాలండి, అలాగనే వద్ద అక్కర్లా. విఆర్ యునిక్ అంతే, మనకిచ్చేది మనకిచ్చాడు దేవుడు, ఆ తలాంతును బట్టి మనం ఆనందిద్దాం. ఇంకొకలాగా మనం తెల్లగా పుట్టకపోవచ్చు, నా అందం ఎవడికి లేదు అంతే. ఆ తెల్లగా నేను పుట్టలేదని నేను ఎందుకు బాధపడాలి, నాలాగే ఆడలేడు అనుకోవాలి అంతే. ఏమండి నేను పెద్ద హైట్గా నేను పుట్టకపోవచ్చు, నా హైటు, నాకు ఉండాల్సిన వెయిట్, నాకు ఉండాల్సిన ఫ్యామిలీ ప్యాక్ నాకు ఉందండి. ఎవరు ఏంటి అసలు దేనికి దానికి, ఎవరిని ఎలా పుట్టించాలో ఎలా చేయాలో. అందరికీ దేవుడు ఒక యునిక్నెస్ ఇచ్చాడండి, మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా ప్రతి ఒక్కరూ వీఆర్ నాట్ వేస్ట్ ఫెలోస్ అండి, మనం వేస్ట్ కాదు, మనం యూజ్లెస్ కాదు. ప్రతి ఒక్కరిని యునిక్గా పుట్టించి మనకు ఒక తలాంతునిచ్చి దేవుడు పంపించాడు. అందరికీ ఒక తలాంత్ ఉంది, ఆ తలాంతునే. ఇంకో మాట చెప్పిన ఆఖరికి మీ చెమట వాసన కూడా ప్రపంచంలో ఎవరికి లేదు, మీ చెమట వాసన లాంటి వాసన. అందుకే కుక్కలను పెడతారు చూడండి, ఆ కుక్కలు ఏం చేస్తాయి తెలుసా, ఆ అక్కడికి వచ్చి ఎలా పచ్చికరత అనుకుంటున్నారు, మీ అక్కడ అక్కడ మీ చెమట వాసన గమనించి ఆ వాసన బట్టి నువ్వు ఎక్కడున్నా పట్టేస్తుంది. బా చూడండి, వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఒక్కసారి మనం ఆలోచిస్తే మనలాంటి యునిక్నెస్ ఇంకెవరికి లేదు. వీఆర్ యునిక్ అంతే. దేవుడు మనల్ని అలా ప్రత్యేకంగా పుట్టించాడు. ఇంకొకరితో ఎప్పుడు టాలెంట్ చేసుకొని మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. వాళ్ళ నేను పాడలేకపోతున్నాను, ఆఫ్కోర్స్ వాళ్ళ మీరు పాడలేకపోవచ్చు, కానీ మీకు ఇంకో తలాంత్ ఇచ్చాడు దేవుడు. మీకు ఇంకేదో ఏదో ఇచ్చాడు, అది మీరు గ్రహించగలిగితే దేవుడు ఆ తలాంతును బట్టి మిమ్మల్ని అద్భుతంగా వాడుకోవటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుకి మనం స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సరే, ఈ భయం అనేది ముందు పక్కన పెట్టేద్దామండి. భయం వల్లే మనం చేతగానంలాగా ఉంటున్నాం. ఈ భయం అనేది పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగులేద్దాం. ఆ మాటకు వస్తే ఇప్పుడు మీ ముందు కేకలేసి ఓ తెగ మాట్లాడేస్తున్నాను నేను. ఫస్ట్ నేను మాట్లాడటం ప్రారంభించినప్పుడు నిలబడి నా ముందు కాంగు ఉండేది, లేకపోతే నా ముందు టేబుల్ ఉండేది. ఆ టేబుల్ వెనక నేను నిలబడితే నా కాళ్ళు ఉడికిపోతూ ఉండే, కింద కాళ్ళు ఉడికిపోతూ ఉండేవి. 2 నిమిషాలు బట్టి పట్టి వచ్చి సాక్ష్యం చెప్పాలన్నా వాక్యం చెప్పాలన్నా తెగ భయస్తుండండి నేను. అలాంటి భయస్తుని ఈరోజు మీ ముందు గంటలు నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నానంటే, నేను ఆ రోజున భయస్తుని నా వల్ల కాదు అని నేను నిలబడకపోతే ఈరోజు నేను మీతో మాట్లాడేవాడిని కాదు. నేను ఫస్ట్ మెసేజ్ ఒక కన్వెన్షన్లో నేను మెసేజ్ చెప్పాలని మా నాన్నగారు ఆర్డర్ వేశారు. ఆర్డర్ అయిందంటే ఇక నేను ఆ ఆర్డర్ని తిప్పలేను. ఆయన అంటే అంత షివరింగ్ షేక్, మరి మామూలు కాదు. అరే వాళ్ళు మెసేజ్ మాట్లాడాలి, అది ఎవరో పెద్ద స్పీకర్ ఒక ఆయన వెనకాల కూర్చున్నారు. నా వెనకాల ఆయన కూర్చుంటే ఆయన కూర్చోబెట్టి మాట్లాడాలంట, నా వల్ల కాదన్న చంపేస్తాను నిన్ను అన్నారు. ఇక చూడండి, బైబిల్ ట్రైనింగ్ ఎందుకు పంపించాను నేను, బైబిల్ ట్రైనింగ్ అయ్యి వచ్చావు, నువ్వేంటి వేస్ట్ ఫెలో ఉన్నావు, నువ్వు ఇప్పుడు మాట్లాడాలి, నువ్వు అరగంట మాట్లాడాలన్న టైం కూడా ఆయనే, నాకు అంతా ఆయనేక. ఇక ఆయన టైం ఫిక్స్ చేసి నాకు పలానా టైంలో నువ్వు మాట్లాడాలని ఆ కన్వెన్షన్ కూడా నాకు బాగా గుర్తండి. సువార్త దాన్ని ఏమంటారు, సువార్త వాణి, ఎస్ బాగా గుర్తు చేసింది. అందుకే శ్రీమతి అంటారు, మతి పోయినప్పుడు మతి ఇచ్చేది శ్రీమతి. సువార్త వాణి అని ఒకటి కాంపౌండ్ ఉందండి, ఆ కాంపౌండ్లో పెట్టారండి. అయితే నా వెనకాల గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు మాట్లాడాలి నా తర్వాత. ఇప్పుడు నేను మాట్లాడాలి, దాని గురించి రోజు ముందు చెప్పారు నాకు. ఆ రోజంతా నైట్ నిద్రపోలేదండి, ప్రిపేరింగ్ అండి. అసలు ఏం సిద్ధపడ్డ, అరగంట మాట్లాడటానికి చాలా సిద్ధపడ్డాను. సిద్ధపడి వచ్చాను, నిలబడ్డాను, మాట్లాడటం ప్రారంభించాను. నేను రాసుకున్నదంతా ఎంతసేపు అయిపోయింది చెప్పనా, మొత్తం సబ్జెక్ట్ 1/2 గంటలో అయిపోయింది.
మిగతా పావుగంట ఏం చెప్పాలి నేను. పావుగంటలో మొత్తం అయిపోయింది, మిగతా పావుగంట ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇక నిలబడి దేవునికి అప్పగించుకున్నానండి. దేవుడు ఆ రోజు నన్ను వాడుకున్నాడు. నిజంగా ఆయన వాడుకోవటం ఏంటో ఆ రోజు నేను చూడగలిగాను. నిజంగా ఒక నిస్సహాయ స్థితిలో అయిపోయింది రక నా లైఫ్ అనుకున్నాను నేను. అందరి ముందు మా డాడీ నన్ను సిగ్గు తీసేశాడరా అనుకున్నాను నేను. అనుకున్నానే కానీ ఆ రోజున ఆ పావుగంటేమో నేను ప్రిపేర్ అయింది, ఆ తర్వాత పావుగంటేమో దేవుడు నన్ను ప్రిపేర్ చేసి వాడుకున్నాడు. నిజంగా దేవుడు ఆ రోజు నన్ను చేయి విడవలేదు. హల్లెలూయా. ఆ రోజు నా వెనకున్న దైవజనుడు నిలబడి నీతో దేవుడు ఉంటాడు నేను చూచాను అన్నాడు ప్రవక్త. ఆయన నా వెనకాల మాట్లాడిన దైవజనుడు, ఆయన ప్రవక్త, అప్పటికప్పుడే ప్రవచన ఎత్తి మాట్లాడటం ప్రారంభించాడు. నీతో దేవుడు ఉండటం నేను లిటరల్లీ చూచాను. నీ వెనక దేవుడు ఉన్నాడు, నీతో దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడిస్తున్నాడు అనేటప్పటికి నా హృదయం పులకరించింది. నిజంగా ఆ తర్వాత నుండి ఇక ధైర్యం చేసుకున్న దేవుడు నాతో ఉన్నాడు అని. అంటే నా పిరికితనాన్ని నేను ఆ విధంగా మరి దేవునికి అప్పగించుకున్నాను. నన్ను ధైర్యపరచడం ప్రభు ప్రారంభించాడు. పిరికి వాళ్ళకి రేపొద్దున పరలోకంలో కూడా ఉండదు. పిరికి వాళ్ళు ఇక్కడ కూడా తలాంతును వాడుకోలేరు. పిరికితనాన్ని పక్కన పెట్టండి, ధైర్యంగా ముందడుగు వేయండి. రెండవది, ఇదిగో తన తలాంతు వేస్ట్ అవడానికి రెండవ కారణం ఏంటంటే దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడండి. అరే దేవుణ్ణి అపార్థం చేసుకోవటమా? ఏమంటే దేవుణ్ణి ఎలా అపార్థం చేసుకున్నాడు? అక్కడ మనం చూస్తే అక్కడ అంటాడు, అయ్యా నువ్వు విత్తని చోట పంట కూర్చుకునేవాడు అని, చల్లని చోట పంట సమకూర్చుకున్నవాడు అని, నువ్వు కఠినుడు అని నాకు తెలుసా, అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. అంటే దేవుణ్ణి చాలా రాంగ్ అపార్థం చేసుకున్నాడండి. చాలా రాంగ్గా దేవుని గురించి ఆలోచించాడు. ఇలా ఆలోచించడానికి కారణం కొంత తల్లిదండ్రులే. ఇదేంటండి తల్లిదండ్రులు అంటారంటే, మళ్ళీ తల్లిదండ్రులు పొద్దున్న మెచ్చుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు తిడుతున్నా. మరి తల్లిదండ్రులని ఒక్కోసారి ఏంటంటే పిల్లలకు భయం చెప్పడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది తల్లిదండ్రులు ఏమో దెయ్యం వస్తుంది అంటారు. మరి దెయ్యం వస్తుందని చెప్పొద్దు, దేవుడు భయం పెట్టను పర్లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? దేవుడు భయం పెడతారు. అరే తప్పు చేస్తే కాళ్ళు ఇరగొడతాడు దేవుడు, చేతులు ఎరగొడతాడు కదండి. కొంతమంది తల్లిదండ్రులు భయం పెడతారు. అరే నువ్వు తప్పు చేస్తే, ఇదిగో ఇలా చేస్తే కాళ్ళు చేతులు ఎరగొడతాడు దేవుడు, మామూలుగా కాదు, నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాడు, అలా చేస్తాడు ఇలా చేస్తాడని కొన్ని దేవుని గురించి భయం కలగాలని ఆ మాటలు చెప్తున్నారు. కానీ పెద్ద అయ్యేటప్పుడు వాడి పరిస్థితి ఎలా అయిపోతుంది చెప్పను, అమ్మో దేవుడు కాళ్ళు చేతులు ఎరగొట్టేవాడు ఆయన, నేను ఏదైనా తేడా చేస్తే కాళ్ళు చేతులు ఎరగొడతాడు ఆయన, ఏదైనా తేడా చేస్తే బస్సు గుద్దేటట్టు చేస్తాడు, ఏదైనా తేడా చేస్తే కింద పడిపోయి చచ్చిపోయేటట్టు చేస్తాడు. అమ్మో దేవుడు అని ఒక అమ్మో అనే పరిస్థితి ఇప్పుడు. ఆ పరిస్థితి వీడిని అడుగు ముందేయకుండా ఏ పని చేయకుండా ప్రయత్నం చేయకుండా అయిపోయింది. దేవుడు కాళ్ళెరగ కొట్టేవాడే కాదు, శపించేవాడే కాదు, కొట్టేవాడే కాదు, అది దేవుని స్టైల్ కాదు. 113 కీర్తనలో మనం పరిశీలిస్తే 8 వచనం అంటాడు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు. అది దేవుని ఒరిజినల్ స్టైల్. నేల నుండి దరిద్ర పరిస్థితి నుండి నేను పైకెత్తగలిగిన గొప్ప దేవుడు ఆయన. పెంట కుప్పల పరిస్థితి నుండి పైకెత్తి కూర్చోబెడతాడు. దాని పై వచనం 7 వచనం చూస్తే అక్కడ అంటాడు, ఆయన ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చోండబెట్టుటాక. ఎవరితో కూర్చోబెట్టడానికి ఆయన లేపుతున్నాడు? ప్రధానులతో కూర్చోబెట్టడానికి, తన ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టడానికి. నేల నుండి దరిద్రులను పైకి లేపే దేవుడు అండి ఆయన, అది ఆయన ఒరిజినల్ స్టైల్. అయితే కొన్నిసార్లు ఆయనకి రెండో కోణం ఏంటో చెప్పన, తేడా చేస్తే మళ్ళీ వద్దన్న పని చేస్తే, ఇదిగో ఇందాక తల్లి తండ్రి భయపెట్టారే, ఆ విధంగా ఆయన రౌద్రుడయ్యే దేవుడు కూడా. కానీ ఒక్క కోణంలోనే ఆలోచించి అమ్మో దేవుడు అనే భయంతో ఏ ప్రయత్నం చేయకుండా ఒక విధంగా పిరికితనంలో ఉంటున్న వారు చాలామంది ఉన్నారు మనందరికి తెలుసు. అయితే ఈ పరిస్థితుల్లో దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు. నేను మాట చెప్తున్నాను, భయంతో దేవుణ్ణి అపార్థం చేసుకొని ఇలా వెనకడుగు వేసే కంటే ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం నిన్న ఫలించలేదు, మొన్న ఫలించలేదు, పోయిన సంవత్సరం ఫలించలేదు, ఇప్పటి వరకు ఫలించలేదు. ఏమో రేపు ఫలిస్తుందేమో, రేపు నీ రోజేమో, రేపు నీ కోసం దేవుడు నిర్ణయించిన రోజేమో, రేపు నువ్వు వేద పట్టుకున్న బంగారం అయిద్దేమో, నువ్వు ఎక్కడ పాదం పెట్టినా ఆ పాదం నీకు శుభం అయిద్దేమో, ఏమో దేవుడు రేపు నీ కోసం ప్రణాళికను సిద్ధం చేసిన రోజు రేపేమో, ఇప్పటివరకు అన్ని ఫెయిల్యూర్స్ అయినా రేపటి నుండి నీకు అన్ని సక్సెస్ ఏమో, ఎందుకు పిరిగితనంతో దాన్ని ఏమంటారు మైనస్ ఆలోచనలతో వెనకడుగు వేసిన రోజులు చాలు. ఇక్కడ నుండైనా ముందడుగు వేయండి, ప్రభు మీతో కూడా అడుగు వేయబోతున్నాడు. ఆమేన్. ఏమంటే ఈ సమయంలో మీకు ఒక వ్యక్తిని నేను గుర్తు చేయాలి. ఫిజిక్స్లో మరి స్ట్రాంగ్ పిల్లర్ అని చెప్తారు ఈయన గురించి ఫిజికల్ డిపార్ట్మెంట్లో. ఆయన ఎవరంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఆ వ్యక్తి. ఏమండి ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే వ్యక్తి నిజంగా చాలా గొప్ప శాస్త్రవేత్త అండి, మామూలుడు కాదు, చాలా గొప్ప వ్యక్తి. ఈ గొప్ప వ్యక్తి అసలు ఒరిజినల్ ఆయన స్టైల్ ఏంటో చెప్పన. ఈ శాస్త్రవేత్త ఆయన అసలు ఎలాంటి వాడు అంటే చాలా మతిమరుపుడు, చాలా అమాయకుడు. ఎంత మతిమరుపుడో మీకు చెప్తే మీరే నవ్వుతారు. ఒక రెండు సందర్భాలు చెప్తాను. కరెంట్ బిల్ కట్టడానికి వెళ్ళాడంట ఒకరోజు, లైన్లో నిలబడ్డాడు చాలాసేపు. లైన్లో నిలబడి సరిగ్గా 10 టర్మ్ వచ్చింది, వచ్చాను. అయ్యా నీ పేరేంటి అన్నారు ఆయన. నా పేరు
నా పేరండి, నా పేరు బాబు పక్కన నుంచో జనాలు లైన్లో ఉన్నారు, పక్కన నుంచో అన్నారండి, పక్కన నుంచో అన్నారు. ఈయన పేరు ఇంకే గుర్తురాలా, ఈయన పేరు కాసేపు ఆలోచించారు గుర్తురాట్లా. ఆ పక్కన ఏంట్రా ఇక్కడ నిలబడ్డావు, ఐన్స్టైన్ అన్నాడు ఒకడు వచ్చి, సార్ సారీ అండి నా పేరు ఐన్స్టైన్ అండి అని చెప్పాడంట. అది ఆయన ఒరిజినల్ స్టైల్. అంటే ఇంత మతిమరుపుగాడు, ఇంత అమాయకుడు. ఇంకో రోజున మేఘాల పట్ని వాళ్ళ ఆవిడ అందంట, గొడుగు తీసుకెళ్ళండి, ఈయన వర్షం వచ్చేటట్టుంది, పని మీద వెళ్తున్నారు కదా అంటే గొడుగు పట్టుకొని బయటికి వెళ్ళాడంట. ఈయన బయటికి వెళ్ళేటప్పుడు వర్షం లేదు కాబట్టి గొడుగు పట్టుకొని వెళ్తున్నాడు. వెళుతున్న సమయంలో వర్షం బిగ్గమైంది. సహజంగా ఏం చేస్తాం మనం, టక్మని వర్షం పడకముందే తీసేసి వర్షం స్టార్ట్ అయినప్పుడే గొడుగు మరి తీసుకొని మళ్ళీ వేసుకొని తడవకుండా వెళ్తాం మనం. కానీ ఈయన ఏం చేశాడంటే వర్షంలో ముద్ద ముద్ద అయిపోతున్నాడు, నడుచుకుంటానే వెళ్తున్నాడు. ఈయన గొడుగు చేత్తోనే పట్టుకొని నడుచుకుంటానే వెళ్తున్నాడు, నడుచుకుంటానే వెళ్తున్నాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఓ పెద్ద మనిషి, ఏమండి ఏంటి మీరు, చేతిలో గొడుగు ఉంది కదా, ఏంటి ముద్ద ముద్ద అయిపోతున్నారు, కొండపోత వర్షం కురుస్తుంటే మీరు ఎంత తడుచుకుంటూ, చేతిలో గొడుగు, అది గొడుగే కదా, గొడుగా ఏది ఎక్కడ ఉంది, అదే మీ చేతిలో ఉంది కదా అంటే ఓ నిజమే, అప్పుడు తీసి మళ్ళీ గొడుగేసుకున్నాడంట. అంటే అంత మాయకి చక్రవర్తి ఆయన, అంత మతిమరుపుగాడు ఆయన, చేతిలో గొడుగు పట్టుకొని ముద్ద ముద్ద అయిపోయిన రకమైన ఐన్స్టైన్. కానీ ఈయన మామూలుడు కాదండి, దేవుడు ఆయన్ని అద్భుతంగా ఒక మరి చరిత్ర తిరగరాసిన వ్యక్తిగా ఫిజికల్ డిపార్ట్మెంట్లో మరి ఆయనకు ఒక గొప్ప ఐడెంటిటీ, స్ట్రాంగ్ పిల్లర్ అంటారండి, మరి అలాంటి పిల్లర్గా మరి ఆల్బర్ట్ ఐన్స్టైన్ని దేవుడు గణపరిచాడంటే ఇలాంటి మతిమరుపుగాడు వాడు అంత గొప్పవాడు అవుతాడని అనుకోగలమా మనం? నిజంగా మన దేవుడు ఊహించని కార్యాలు చేసే దేవుడండి, ఊహించని కార్యాలు. హల్లెలూయ. అయితే ఆ మతిమరుపుగాడు ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ అయినా సరే, ఫెయిల్యూర్స్ని ఆయన వంకగా తీసుకొని వెనకడుగు వేయలేదు. కానీ ఆ ఫెయిల్యూర్స్లోనే అతడు మరలా ప్రయత్నం చేసి, మరలా ప్రయత్నం చేసి అట్ లాస్ట్ ఆయన సక్సెస్ఫుల్గా మరి ఆయన ఒక గుర్తింపులోకి వచ్చాడండి. మీ ఫెయిల్యూర్స్ని మీరు తీసుకొని మీరు వెనకడుగు వేయొద్దు, మరలా ప్రయత్నం చేయండి, మరలా ప్రయత్నం చేయండి. ప్రభు మీతో ఉన్నాడు. మన ప్రభు ఎలాంటి దేవుడో మీకు ఒక మాట చెప్తాను నేను, ఎండిపోయిన కర్రను తీసుకొని వెళ్ళి మందసంలో పెడితే, అంటే దేవుని సన్నిధిలో పెడితే, ఆ ఎండిపోయిన కర్రను తెల్లవారికి అది చిగురించేటట్టు, ఆ కర్ర పుష్పించేటట్టు, అది ఫలించేటట్టు చేశాడండి. ఏది ఎండిపోయిన కర్ర ఒక రాత్రి మందసంలో, అంటే దేవుని సన్నిధిలో పెడితే, దేవుని సన్నిధిలో ఎండిపోయిన కర్రకు తెల్లవారుజాముకి అది చిగురు పుట్టేటట్టు, అది పుష్పించేటట్టు, అది ఫలించేటట్టు చేసిన దేవుడు, ఎండిపోయిన కర్రకే అలా చేసిన దేవుడు. ఎండిపోయామన్న మీ జీవితాలని చిగురు పుట్టించలేడా? అయిపోయింది మా బ్రతుకన్న మీ బ్రతుకులను కార్యం చేయలేడా? ఒక వానపామునే దేవుడు వేస్ట్గా పుట్టించలేదు కదా, ఒక ధూళినే దేవుడు వేస్ట్గా పుట్టించలేదు కదా. సహోదరుడా, సహోదరి, నిన్ను వేస్ట్గా దేవుడు పుట్టించాడని ఎందుకు నీలో నీవు ఆ నిమ్నత భావంతో వెనకడుగు వేస్తున్నావు? ఆ మైనస్ యాటిట్యూడ్ని కాస్త దాటి ధైర్యంతో ముందడుగులు వేయండి, ప్రయత్నం చేయండి, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వేయండి. ప్రభు మీకు తోడుండి ఆ ఎండిన కర్రను చిగురింపజేసినట్లు మీ జీవితాలను చిగురింపజేయటానికి, మీ జీవితాల్లో నూతన కార్యాలు చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయ. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. అతను పుట్టినప్పుడు వాళ్ళ అమ్మకి చాలా దాదాపు చావు దగ్గరికి వెళ్ళి బ్రతికింది వాళ్ళ అమ్మ. అలాంటి పరిస్థితుల్లో బ్రతికింది కాబట్టి ఇక తల్లి ఆడికి ఏం పెట్టి పేరు పెట్టిందంటే వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. అంటే అతని పేరు మీ అందరికి ఇప్పటికే స్ట్రైక్ అయిపోయి ఉండొచ్చు, ఎబ్బేజు వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. ఈ పేరు పెడితే వాడికి చిన్నప్పుడు ఏదో చిన్నప్పుడు మనోళ్ళు పెడతా ఉంటారు కదా పేర్లు, పెంటయ్య, పుల్లమ్మ, ఇవి ఈ విధంగా పెడతారు కదా. పెంటయ్య అని పిలిపించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు, పుల్లయ్య అని పిలిపించుకోవడం, పుల్లమ్మ అని పిలిపించుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇక ఆ అమ్మలు పెట్టేసింది. ఎందుకంటే ఆ పరిస్థితులు, అరే నువ్వు పుట్టేప్పుడు నీకు ముందు అబార్షన్స్ జరిగిపోయినాయిరా, ఇక ఆ పేరు పెడితే తప్ప నువ్వు బతకలేదురా అని చెప్పి ఆ పేరు ఉంచుతారు. సరే అలాగే జనం పిలుస్తుంటే అలవాటు అయిపోతే ఏదో తోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ బతికే అలాంటి పెంట బతుకైపోయింది అనుకోండి, బతికే అలాంటి పుల్లమ్మ బతుకైపోయింది అనుకోండి, ఎవరైనా సరే బాధపడతారు కదా. ఇప్పుడు ఈయన జీవితం అలాగైపోయిందండి. వేదన పుత్రుడు అంటే ఏడుపు కొట్టాడు, ఏడుపు కొట్టాడు అని పేరు పెట్టింది, ఈ జీవితమే ఏడుపు కొట్టేది అయిపోయింది. చిన్నప్పుడు పిలిచినా పెద్ద బాధపడలేదు, మా అమ్మలా పెట్టింది లేరా అన్నాడు. యవనస్తుడు అయిన తర్వాత పిలిచినా పెద్ద బాధపడలే, మా అమ్మలా పెట్టింది లేపో అన్నాడు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ అన్నలందరికీ మంచి పేర్లు ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తులు బాగున్నాయి, కానీ వీడి భవిష్యత్తే తగలడిపోతుంది.
వీడికి అసలు భవిష్యత్తు లేనోడుగా అసలు వేదన పుత్రుడిగా ఏడుపు కొట్టాడుగా వాడి జీవితం జరగాల్సిన పరిస్థితి. అమ్మ దగ్గరికి వెళ్ళి ఒకరోజు గుండె చెరువైపోయి ఏడవటం ప్రారంభించాడు. ఎందుకమ్మా, అన్నలందరికీ మంచి పేరు పెట్టావు, వాళ్ళందరూ భవిష్యత్తు బాగుంది, నాకేమో ఇలాంటి పేరు పెట్టావు, నా భవిష్యత్తు అలాగే తగలడిపోయింది, ఏడుపు కొట్టి జీవితం అయిపోయింది, ఎందుకమ్మా ఇలాంటి పేరు పెట్టి నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు, ఎందుకమ్మా ఇలా చేసావు నా జీవితాన్ని అని నేనేం అన్యాయం చేశానమ్మా అని ఏడవటం ప్రారంభించాడు. తల్లి కూడా ఏడ్చింది. ఏడ్చిన తర్వాత తల్లికి ఒక ఆలోచన వచ్చింది, అరే మనల్ని పుట్టించిన దేవుడు మన పట్ల ఒక గొప్ప సంకల్పం కలిగే పుట్టించాడరా, నీకు నేను పేరు పెట్టానని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ పేరు కాదురా, నువ్వు పుట్టించిన ఆ దేవుని పాదాలు పట్టుకొని ఇప్పుడు నా దగ్గర ఏడ్చినట్టే ఆ దేవుని పాదాల దగ్గర ఉన్న ఎడరా కొడక, నీ గురించి నేను కూడా ఏడుస్తానరా, ఇద్దరం కలిసి ఏడ్చి ప్రభుని అడుగుదాం, అయ్యా మా జీవితాన్ని ప్రయోజనంగా మార్చయ్యా, మా జీవితాన్ని ఆశీర్వదించని ఏడుతాం అని ఆ తల్లి కొడుకు చెప్పింది. కొడుకు ఇక దేవుని పాదాలు బట్టి ఆడవటం ప్రారంభించాడు. ఏమని ఆడవటం ప్రారంభించాడు? మొదటి దినవృత్తాంతం గ్రంథం 4:9 అతడు ఇలా ప్రార్థన చేస్తాడు, దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉంచి దయచేసి కీడు రాకుండా దానిలోండి నన్ను తప్పించు అని ప్రార్థన చేశాడండి. ఇలా రిపీటెడ్గా కంటిన్యూస్గా రిపీటెడ్గా ఇలాగే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఏమండి, మనం విసుక్కోకుండా చేయాలండి ఆ ప్రార్థన. మనం అలా చేయాలి, ఏది కావాలో అది విసుక్కోకుండా మనం అడుగుతూ ఉంటే దేవుడు ఏదో ఒక రోజు నా ప్రార్థన ఫలింపజేస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆ కింద వచనం 10 యొబ్బేజు మనవి చేసిన దానిని అతనికి దేవుడు దయచేసెను అనే మాట చూస్తాం. అంటే యొబ్బేజు ఏది మనవి చేశాడో అది దేవుడు అతనికి దయచేశాడు. ఆ పై వచనం మనం చూస్తే యొబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడాయను, అందరికంటే ఈయన లీస్ట్ అని కదా బాధపడ్డాడు, అందరికంటే మంచి ప్లేస్లో దేవుడు ఆయన కూర్చోబెట్టాడండి, అందరికంటే టాపెస్ట్ ప్లేస్లో దేవుడు కూర్చోబెట్టాడు. నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనం నిష్ప్రయోజకులమని మీరు బాధపడుతున్నారు కానీ నిష్ప్రయోజకులమైన మనల్ని ప్రయోజనకరమైన పాత్రగా అందరికీ ఉపయోగపడే పాత్రగా దేవుడు మనల్ని హెచ్చించగలడండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి పౌలు భక్తుడు ఈ విధంగా సాక్ష్యం ఇస్తాడు, మనం చూద్దాం. ఫిలేమోను అనే ఒక పుస్తకం ఉంది బైబిల్ గ్రంథంలో, దానికి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ముందు ఉంటుంది, ఒక్కసారి తీద్దాం. ఫిలేమోను పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలేమోనుకు రాసిన పత్రిక. ఈ ఫిలేమోనుకు రాసిన పత్రికలో 11 చూడండి, 1 ఉంది 11 అతడు మునుపు ఏమండి, అతడు అంటే అతడు అనే దానిపైనే ఉందో చూడండి, పేరు ఒనేసీము అని కనిపిస్తుంది కదా, ఒనేసీము. ఈ ఒనేసీము అను అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు. చూడండి, ప్రయోజనకరమైన వాడాయను, అంతమాత్రమే కాదు నా ప్రాణము వంటి వాడాయను. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇదివరకు ఒనేసీముని గురించి మాట్లాడుతూ అంటాడు, ఒనేసీము అయ్యా ఈ ఒనేసీము ఇదివరకు నిష్ప్రయోజకమైన సేవకుడు, ఈయన నిష్ప్రయోజకుడు, వేస్ట్ ఫెలో, కానీ ఇప్పుడు దేవుని సన్నిధిలో గడిపాడు ఎంతసేపు, దేవుని సన్నిధిలో ఇంతకాలం నాతో కూడా దేవుని సన్నిధిలో గడిపాడు. ఇలా గడిపిన కారణాన ఆ నిష్ప్రయోజకుడైన సేవకుడు ఇప్పుడు ఏమయ్యాడు చెప్పన, నీకును నాకును ప్రయోజనకరమైన సేవకుడయ్యాడు. నీకు నాకంటే అందరికీ ప్రయోజనకరమైన వాడాయను. అంతమాత్రమే కాదు, ఒక మాట చెప్పన, నాకాడంటే ప్రాణం, నా ప్రాణం వంటి వాడాయను, అంత మంచోడైపోయాడు వాడు. అని ఒకసారి ఆలోచిస్తే దేవుని సన్నిధిలో కొంతకాలం మనం గడిపితే శ్రద్ధాభక్తులతో ఆసక్తితో ప్రతిరోజు పగలు ప్రతిరోజు రాత్రి దేవుని పాదాలు పట్టుకుని యొబ్బేజులాగా మనం ప్రార్థన చేస్తే ఒక యాకోబులాగా పట్టుదలగా మనం ప్రార్థన చేస్తే ప్రార్థనలు ఆలకించు దేవుడు ప్రయోజకులమైన మనల్ని ఆయన తన అభిషేకంతో నింపి ప్రయోజకులుగా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ ఒనేసీమైతే ఒక దొంగగా బ్రతికాడో, ఒక నిష్ప్రయోజకుడిగా బ్రతికాడో, ఆ దొంగను ఆ నిష్ప్రయోజకుని ఇప్పుడు అందరికీ ప్రయోజకునిగా, అతడు ఒక ప్రాణము లాంటి వాడిగా అందరికీ ప్రాణము లాంటి వాడిగా మారిపోయాడండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎందుకు గడపకూడదు మీరు? దేవుని సన్నిధిలో మీరు గడిపే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. మీరు మాట్లాడకండి, అయ్యా నిన్ను నమ్ముకున్న వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్నావు కదయ్యా, అయ్యా పైవానిగా ఉంచుతావు కానీ కింద వానిగా ఉంచునన్నావు కదయ్యా, దయచేసి ప్రభువా నన్ను హెచ్చించండి అయ్యా, దయచేసి నా పరిస్థితులు మార్చండి అయ్యా అని ఎందుకు ప్రభు పాదాలు పట్టుకొని మనం అడగకూడదండి? ఏమంటే నిజం చెప్తున్నాను, మీరు అడగాలే కానీ దేవునికి ఆల్రెడీ మీ పట్ల గొప్ప సంకల్పం ఉంది.
దేవునికి మీ ఎడల ఉన్న సంకల్పం నేను ప్రారంభమే చెప్పాను. ఆకాశములు భూమి కంటే పైగా ఎంత ఉన్నతముగా ఉన్నవో మన తలంపుల కంటే. మనకు మన గురించి చెడ్డ తలంపు, ఆ చచ్చిపోతే మేలు, యదవ జీవితం జీవించగా, అది ఈ చెడ్డ జీవితం మనది, చెడ్డ ఆలోచన. కానీ మన దేవునికి మాత్రం మరల మరల చెప్తున్నాను, ఒక ఉన్నత సంకల్పం మీ పట్ల ఉందండి. ఆ ఉన్నత సంకల్పం మీ పట్ల నెరవేర్చడానికి భూమి మీదకు మిమ్మల్ని పంపించాడండి. పంపిస్తూనే మీరు అనుకోవచ్చు మాకు టాలెంట్ లేదు, వాళ్ళకు కాదు, వీళ్ళకు కాదు, అసలు ఎందుకండి ఇంకోటితో పోల్చుకుంటారు మీరు, యు ఆర్ యునిక్ అని చెప్పాను ముందే నేను. మీకు దేవుడు ప్రత్యేకమైన తలాంత్ ఇచ్చి ఆ తలాంతును మీరు వాడితేనే బాగుంటుంది. దానికోసమే దేవుడు మిమ్మల్ని పంపించాడని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసుకోబోతున్నాడు, ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. 41 కీర్తనలో మనం చదువుకున్నాం ఇందాక, అదేంటంటే నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములయ్యా, వాటిని వివరించి చెప్పుదును అనుకుంటున్నావి లెక్కకు మించి అన్ని తలంపులు దేవుడు. ఇది మన గురించే, ఎస్ మన మన గురించే, మన గురించే. మీరందరూ అనుకోండి నా గురించి దేవునికి ఉన్నతమైన సంకల్పాలు ఉన్నాయి, దేవుడు ఉన్నతమైన సంకల్పాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు అలా అనుకోండి, ఆ ఉన్నత సంకల్పాలను మన పట్ల మంచి దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఇన్నాళ్ళు ఏమండి మోషే జీవితంలో 80 సంవత్సరాలు వేస్తీగా పోయి, ఇంకేముంది యాదవ జీవితం అనుకోలేదు, 80 సంవత్సరాలు వేస్తీగా పోతే పోయినాయి. కానీ ఆ తర్వాత ఫినిషింగ్ 40 సంవత్సరాలు మాత్రం మామూలుగా కాదు, ఇన్నాళ్ళు ఎలా అయిపోయింది జీవితం, ఇక అయిపోయింది జీవితం అనుకోవద్దు. ఈ మిగిలిన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో మీ ద్వారా దేవుడు ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడో ఆ తర్వాత తెలిసి ఎందుకా ప్రభువా నన్ను పుట్టించావు, ఎందుకా ప్రభువా అలాంటి పరిస్థితుల్లో ఏమండి ఎన్నిసార్లు ఎన్ని యాక్సిడెంట్లు అయినాయండి, మనకి ఎన్నిసార్లు మనకి రోగాలు వచ్చినాయండి. ఎట్ట రోగం వచ్చి అట్ట చచ్చిపోతున్నాడు జనం, ఎట్ట యాక్సిడెంట్ అయితే స్పాట్ చచ్చిపోతున్నారు. చచ్చిపోయి అంత యాక్సిడెంట్ ఎన్నిసార్లు అయ్యి అవ్వలేదండి. మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ నేను చచ్చిపోవాల్సినండి చాలా జరిగింది నాకు. అలాంటి పరిస్థితులు వచ్చినా నేను ఎందుకు చావలేదంటే దేవునికి ఏదో గొప్ప సంకల్పం ఉంది నా పట్ల. ఏమంటే ఇంకో మాట, నాకు ఎన్నో బలహీనతలు వచ్చినాయి, ఎన్ని బలహీనతలు వచ్చినా అట్ట బలహీనత వచ్చి తెలిపోతున్నా, కానీ ఎన్ని బలహీనతలు వచ్చినా ఈ పిండం గట్టిది అని అనుకుంటున్నామేమో, కాదు కాదు దేవునికి ఏదో సంకల్పం ఉంది, అది నెరవేర్చడానికి దేవుడు ఇంకా మనల్ని ఉంచాడు భూమి మీద. ఆమేన్. దేవుడు నెరవేర్చడానికి ఉంచాడు, అదేదో ఈ రాత్రి మీరు అడగగలిగితే ఈ రాత్రి దేవుని ఉన్నత సంకల్పాన్ని మీకు బయలుపరుస్తాడు. ఆ రోజు యోసేపుకు బయలుపరిచినట్లుగా మీకు కూడా బయలుపరిచి ఆయన ఉన్నత సంకల్పాలను మీ పట్ల నెరవేర్చుకోవటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి మనందరూ గొప్ప దేవుణ్ణి మనం స్తోత్రిద్దాం. హల్లెలూయా. అదిగో వాడ ఒక్క తలాంతును ఎందుకు వేస్ట్ అయి చేసుకున్నాడంటే, మొదటి భయం, రెండవది దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు వాడు. అమ్మో దేవుడు, అమ్మో దేవుడు అంటే భయం ఉండొచ్చు, కానీ ఎదవలాగా దేవుడు బ్రతకమనలేదు, దేవుడు ప్రయోజకులుగా బ్రతకమన్నాడు. మనమేంటో దేవునికి అప్పగించుకొని నన్ను ప్రయోజకమైన పాత్రగా వాడుకోయా అంటే, మిమ్మల్ని ఒక యునిక్గా పుట్టించిన దేవుడు, ఒక గొప్ప సంకల్పం, చాలా ఆలోచనలు కలిగి ఉన్న దేవుడు, ఆలోచనలన్నీ మీ పట్ల నెరవేర్చేస్తాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మూడవది వాడు అలా అయిపోవడానికి కారణం ఏంటంటే ఒక సోమరితనం. పొద్దున్న చెప్పాను కదా సోమరితనం, దాని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చెప్పన, సోమరివైన, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 26 వచనం మనం చూస్తాం, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. సోమరివైన చెడ్డదాసుడు, అతను సోమరితనం, ఆ సోమరైన చెడ్డదాసుడు ఇప్పుడు ఆ తలాంతును వేస్ట్ కదా తన సోమరితనం వల్ల. ఏమండి సోమరితనం పక్కన పెట్టేద్దామండి, ఆ చేయొచ్చులే వెళ్ళొచ్చులే, ఓ ఈ సోమరితనం ఏంటో, దేవుని కోసం పరుగులు పెట్టాలండి మీ పాదాలు. ఏమండి ఏదో వేరే వేరే పనులకైతే పరిగెత్తేస్తాం, కానీ దేవుడి కోసం పరిగెత్తాలి నిజంగా చెప్తున్నాను. మిగతా విషయాల్లో మనం సోమరితనం చూపించినా పర్లేదు, దేవుని విషయంలో మాత్రం ఎప్పుడు చాలా అలర్ట్గా ఉండాలండి, ఎందుకంటే దేవుడు మీ గురించి చాలా అలర్ట్గా ఉన్నాడు. సోమరితనం చూపించొద్దు, ఆ సోమరితనమే మన జీవితాన్ని ఏం చేస్తుందంటే రేపు పొద్దున్న నిత్య నరకాగ్ని గుండానికి తీసుకువెళ్తుందండి. అతను ఏమన్నాడు చెప్పన, అది లాక్కొండ్ర వాడి దగ్గర తలాంత అన్నాడు, తలాంత లాగేసుకున్నారు, తీసుకెళ్లి పడైండ్రా వాడిని చీకటి బిల్లవలు అన్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుగుట, అంటే ఏడుపు పండ్లు కొరుగుట అది పాతాళం అండి, పాతాల బిలంలో పడేశాడు. కారణం ఏంటంటే సోమరితనం, ఆ తలాంతును వేస్ట్ చేశాడు. మీకు ఇచ్చిన తలాంతును వేస్ట్ చేయొద్దండి, దేవుని కోసం మీరు వాడుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఇది మొదటి మాట. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తానండి, ఇంకొక మాట, ఎందుకు వేస్ట్ అవుతుంది అసలు దేవుడు ఇచ్చిన విలువైన తలాంతును. మనం వ్యర్థులం కాదు అన్న సంగతి మీకు నేను చెప్పాను, అయితే మనకి దేవుడిచ్చిన తలాంతును ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రయోజనకరంగా దాన్ని ఎలా వాడుకోవాలి అన్న సంగతిని మరి మీతో మరి ఇంకొక కోణంలో నుండి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఏం చేయకూడదు ఒక్కసారి బైబిల్ గ్రంథం తీద్దాం చూడండి, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం కానీ చూద్దాం. యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చాను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు
కట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్ళలో దానిని వేయకుము. చాలండి, ఆ కింద ఆ యూఫ్రటీస్ అనే నీళ్లు దానికి తాకినప్పుడు ఏమైందంటే, 7వ వచనంలో 3వ లైన్ మనం చూస్తే, నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికి నీ పనికి రానిదాయను. చూడండి, నడికట్టును తీసుకోమన్నాడు, కొనుక్కోమన్నాడు, ఆ నడికట్టును నడానికి కట్టుకోమన్నాడు. నడికట్టు అంటే నడానికి కట్టుకోవటానికి కొనుక్కోవాలి, నడానికి కట్టుకోవటానికి ఉపయోగించుకోవాలి, కానీ నీళ్ళల్లో పడేయటానికి కాదుగా. అక్కడ అంటున్నాడు దాన్ని నీళ్ళల్లో వేయకము అంటున్నాడు. నీళ్లు దేనికి సాదృశ్యమో చెప్పనా? నడికట్టు దేవుడు మనకిచ్చిన తలాంతు. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. లోకం దేనితో నిండి ఉంది? యోహాన్ రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనంలో అక్కడ ఈ మాట అంటాడు, మీరు లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు, ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశను గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే లోకములో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవబుడమ్మ, ఇవి లోకంలో ఉన్నవి. ఇప్పుడు లోకం అంటే నీళ్లకు సాదృశ్యం, దాన్ని నీళ్ళల్లో వేయద్దు అంటే లోకాశంలో పడద్దు. నీకు దేవుడు తలాంతి ఇచ్చాడు, లోకాశంలో పడితే కూడా వేస్ట్ అయిపోద్దు, ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోద్దు ఆ తలాంతు. జాగ్రత్త సుమ్మా, మీకు తలాంతి ఇచ్చాడు, లోకాశంలో పడిపోయారు మీరు, దాన్ని లోకాశంలో వేసారా? అక్కడ ఏమన్నాడు చెప్పండి, ఆ లోకాశంలో ఏమన్నాడు చూడండి, నేత్రాశ అన్నాడు. నేత్రాశ, ఈ నేత్రాశతో చాలా మంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయండి. మీకు ఇందాక నేను గుర్తు చేశాను కదా, సంసోన్ను దేవుడి భూమి మీదకి పంపించినప్పుడు ఒక గొప్ప సంకల్పంతో చాలా ఆలోచనలు ఆలోచించి ఆలోచనలన్నీ తన పట్ల నెరవేర్చుకోవాలని దేవుడు పంపించాడు. పంపిస్తూనే ఒక విలువైన తలాంతుతో పంపించాడు సంసోన్ని, అది మీ అందరికి తెలుసు. ఇప్పుడు పంపిస్తూ ఏమన్నాడు, తల మీద క్షారపు కత్తి పెట్టకూడదు, మద్యం తాగకూడదు, చచ్చిన కళేబరాన్ని ముట్టుకోకూడదు, స్త్రీలను ముట్టుకోకూడదు, ఇవన్నీ షరతులు పెట్టాడు. అతన్ని అలా పెంచడం బాగానే పెంచారు, కానీ పెద్ద అయిన తర్వాత ఏమేం చేయకూడదు అన్నీ విచ్చలవిడి చేశాడండి. లోకాశల్లో అంటే ఈ నేత్రాశలో పడి కంటితో చూచాడు, ఆ కంటితో చూచిన ప్రకారం ఆకర్షించబడ్డాడు. ఇక ఆకర్షించబడి ఏం జరిగిందో చెప్పన, ఇక ఆకర్షితుడైపోయి ఆ విధంగా వెళ్ళిపోయాడండి. లోకానికి ఆకర్షించబడి ఆ కళ్ళుతో దేన్నైతే చూచాడో చూచిన ఒక అమ్మాయిని చూశాడండి. ఆ అమ్మాయి కూడా భయంకరమైన ఒక వేశ్యను చూచాడు, ఆ వేశ్యను చూచేటప్పటికి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఇక వెళ్తానే ఉన్నాడు ఇక అన్నిటికీ బానిస అయిపోయాడు. దేనికి బానిస అయ్యాడంటే, ముందు మద్యానికి బానిస అయిపోయాడు. మద్యం ముట్టుకోకూడదు, మద్యం తాగటం తాగిచ్చింది అది, ఇక తాగటం మొదలెట్టాడు. ఇక తాగటం మాత్రం అక్కడితో ఆగలేదు, ఇక తాగిన ఈయన ఒక రోజున చచ్చిన కళేబరాన్ని ముట్టకూడదు అన్నారు కదా, తండ్రిని తల్లిని తీసుకెళ్ళి ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానని గీబెట్టాడు. వాళ్ళేంట్రా బాబు, వాళ్ళు మనం చేసుకో కాదు, మీరు వచ్చి చూడాల్సిందే అని అడిగితే, సరే ఈయన కోసం తల్లిదండ్రులు ముందు వెళ్తున్నారు, వెనకాల ఈయన వెళ్తున్నాడు. పొద్దున్న చెప్పుకున్నాం కదా, సింహం ఒకటి వచ్చింది, ఆ సింహం వస్తే ఆ సింహాన్ని అలా పట్టుకొని చీల్చి అతీడు పడేశాడు. అక్కడికి వెళ్ళాడండి, వెళ్ళి ఆ సంబంధాన్ని కుదుర్చుకున్నారండి. తిరుగు ప్రయాణమే మీరు వెళుతూ వస్తుంటే ఆ పక్కన చీల్చి పడేసిన ఆ అస్తపంజరులో, ఆ సింహం అస్తపంజరంలో తేనుపట్టు పట్టింది. వస్తూ ఉంటే ఆ తేనుపట్టు చూశాడు, వెళ్ళిపోయాడు, ఆ చచ్చిన కళేబరం పట్టుకున్నాడు. అసలు ఆ కుళ్ళిపోయి ఉంటుంది కదా అప్పటికే, ఆ కుళ్ళిపోయిన దాన్ని ముట్టుకుంటారు, ఆ ముక్కు పట్టుకుని వెళ్తూ ఉంటారు కదా. ఆ తల్లిదండ్రి ముందు ముక్కు పట్టుకొని వెళ్తుంటే ఈయన ఏం చేశాడు తెలుసా, గబగబ వెళ్ళాడు ఆ తేనుపట్టును తీసుకొని, దాంట్లో తేను తీసుకొని ఆ తేను తాగాడండి. అతను చచ్చిన దాన్నే ముట్టుకోకూడదు అంటే చచ్చిన దానిలో తీసుకొని తాగాడు ఈయన, మద్యం తాగాడు ఈయన. అంత మాత్రమే కాదు, స్త్రీని ముట్టుకోకూడదు అంటే మామూలు స్త్రీలు కాదు, వేషలే కావాల్సి వచ్చింది దీనికి. ఇలాంటి పరిస్థితులలో ఇవన్నీ విచ్చలవిడిగా చేశాడు. ఆఖరికి ఆ అమ్మాయి చేసిన పని ఏంటో చెప్పనా, అసలు నీ బలంలో సీక్రెట్ ఏంటి చెప్పు, అసలు నీ బలంలో సీక్రెట్ ఏంటి చెప్పు, అసలు నీ బలం ఎందులో ఉందో చెప్పు. విసిగించేసేయండి. ఆ విసిగించేయటం కారణం ఏంటో చెప్పన, అపవాది ఆ అమ్మాయిలో జొరబడి ఆ అమ్మాయి ద్వారా తన బలం ఎక్కడుందో సీక్రెట్ తెలుసుకొని అక్కడ దెబ్బ కొట్టడానికి అపవాది పన్నాగమండి. ఎప్పుడైతే ఇక ప్రాణం విసిగిపోయి చచ్చిపోతే మేలు అనుకున్నాడే కానీ అమ్మాయిని వదిలిపెట్టలేదు.
ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయికి సీక్రెట్ చెప్పేశాడు ఒక రోజున, నాకు బోడు గుండు గీస్తే నా బలం పోద్దని. నిజంగా ఒక రోజు ఫుల్గా తాగిచ్చేసి పడుకోబెట్టి ఫుల్గా బోడు గుండు గీయించేసింది. తెల్లారులేసి చూస్తే చేతులు కాళ్ళు గొలుసులతో కట్టి దాన్ని ఏమంటారు తాళ్ళుతో కట్టేస్తున్నాయి. ఎప్పటి వల్ల విరజిమ్ముకున్నాను ఎట్ట అన్నాడు. ఇంతకుముందు గొలుసులు ఎట్ట అన్నా తీపాయి, ఇప్పుడు ఎప్పుడైతే ఇది కూడా ఇప్పటివరకు అన్నిటినీ పోగొట్టుకున్నాడు, అన్ని దేవుడు వద్దన్నీ అన్ని చేశాడు, ఇది ఒక్కటి మాత్రం మిగిలింది, ఇది కూడా ఎప్పుడైతే క్లీన్ చేసేసాడో ఇక దేవుడు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వద్దన్న పనులన్నీ కంప్లీట్గా చేశాడు, దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు ఉన్నాడేమో అనే ఉద్దేశంతో ఎప్పటి ఎట్లా చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు అప్పటికే తలాంతు తీసేసుకున్నాడు. దేవుడికి అతనికి ఇచ్చిన ఒక విలువైన తలాంతును తీసేసుకున్నాడు. ఎప్పుడైతే తీసేసుకున్నాడో తాడు కూడా తెంచలేకపోయాడు, తోళ్ళు ఊడిపోతున్నాయి. వచ్చారు పట్టుకున్నారు, రెండు కళ్ళు పీకేశారు, ముందు చిత్తగొట్టేశారు పట్టుకొని, చిత్ర హింసలు పెట్టారు ఆయన్ని. ఒక్కసారి మనం ఆలోచిస్తే అందుక దేవుడు పంపించింది సంసోన్ని. సంసోన్ పట్ల దేవునికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలన్నీ సంసోన్ పట్ల నెరవేర్చే ఉద్దేశంతోనే దేవుడు అది ఇచ్చి పంపించాడు ఆ తలాంతుని. ఆ తలాంత ఏమైపోయిందో చూసారా, ఆ తలాంత ఏమైపోయిందో చూసారా? కారణం నేత్రాశ. ఆ నేత్రాశలో ఆ టైంలోనే నేత్రాశను కంట్రోల్ చేసుకుని ఉంటే ఎంత ధన్యుడయ్యేవాడు. ఆఫ్ కోర్స్ దావీదు కూడా నేత్రాశలో పడ్డాడండి. దావీదు చాలా గొప్ప భక్తిలోకి వెళ్ళాడండి. రోజుకు 3 సార్లు ప్రార్థించేవాడు, రోజుకు 7 సార్లు స్తుతించేవాడు. ఎప్పుడు నోట్లో దేవుని స్తుతుండేది, దేవుని సంకల్పమే తన జీవితంలో నెరవేరుస్తూ, దేవుని ప్రణాళికను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందడుగులు వేస్తున్న ఇతగాడు. జరిగిందేంటో చెప్పనా, ఒక రోజున టాప్లెస్ బాత్రూంలో పైన స్నానం చేస్తున్న ఒక అమ్మాయిని చూశాడు. ఇంత బాగుంది ఏంట్రా ఈ అమ్మాయి అనుకున్నాడు. అలా ఒక్కసారి చూడటం తప్పు కాదు, కానీ ఒక్కసారి అలా చూసి పక్కకు వచ్చేసినోడు మళ్ళీ వెళ్ళి నిలబడి మళ్ళీ చూశాడు. మళ్ళీ పక్కకు వచ్చాడు, ఏంట్రా నేను చూస్తున్నాను, మళ్ళీ వెళ్ళి నిలబడి మళ్ళీ చూశాడు, మళ్ళీ మళ్ళీ చూశాడు. ఇక ఏమనుకున్నాడంటే, అరే ఆ అమ్మాయిని తీసుకురానరా అన్నాడు. ఆ అమ్మాయిని ఉంచుకున్నాడు, వాళ్ళ ఆయన్ని చంపించేశాడు. అంటే ఈయన ఒక వ్యభిచార అయిపోయాడు, ఒక హంతకుడు అయిపోయాడు. ఎవరు గొప్ప భక్తుడు దేవునికి ఇష్టుడని పిలువబడినవాడు దేని వల్ల అంటే నేత్రాశ వల్ల. అందుకే నేత్రాశ వలన దేవుడిచ్చిన తలాంతు వెళ్ళిపోద్ది మన దగ్గర నుండి. దేవుడిచ్చిన తలాంతు వేస్ట్ కాకూడదు అంటే నేత్రాశలు పడకూడదు. ఆ తర్వాత రియలైజ్ అయ్యి 119వ కీర్తనలో 37వ వచనంలో ఆయన ఈ మాట ప్రార్థన చేస్తాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి అయ్యా. వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయండి అయ్యా అంటే వ్యర్థమైన వాటిని చూస్తే ఇంతకుముందు నేను దెబ్బతిన్నానయ్యా, అలా చూపు పడకుండా దాని మీద కాన్సన్ట్రేషన్ నిలవకుండా దయచేసి నా కన్నులు తిప్పివేయండి అయ్యా. ఏసై కూడా ఆయన ప్రసంగాల్లో ఆయన ఏమన్నాడు, కన్ను దేహానికి దీపం అన్నాడు. దేహానికి దీపం కన్ను. ఈ కన్ను చెడితే దేహమంతా చెడిపోద్ది అన్నాడు, ఈ దేహమంతా నరకానికి వెళ్ళిపోద్ది అన్నాడు. 2 కళ్ళు ఉండి నరకంలో పడి కాలేకంటే 1 కన్నుతో పరలోకం వెళ్ళటం మేలు అన్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే ఆ కన్ను పీకే అన్నాడు అంతే. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ నేత్రాశలో మనం పడొద్దండి, నేత్రాశలో పడొద్దు. ఇదిగో నేత్రాశ వలన దేవుడిచ్చిన విలువైన తలాంతు వేస్ట్ అయిపోద్ది. అందుకే లోకం దేంతో ఉందంటే నేత్రాశతో ఉంది. అన్ని అట్రాక్షన్సే, ఇటు వెళ్ళినా అట్రాక్షన్స్ కనబడతాయి. కనుక నేను అంటున్నాను, మీ కన్ను సూటిగా తిన్నగా ఉండవలను. మీరు అటు కానీ ఇటు కానీ, ఇటు పాస్టర్లు ఉంటాయి, మగోళ్ళు అయితే ఇటు అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, మరి అలా చూడొద్దు. వాళ్ళని వైపు చూచామో అట్రాక్ట్ అయిపోయామో అయిపోయిందనమాట లైఫ్ కథం. కాబట్టి మన కన్ను ఎప్పుడు తిన్నగా ఉండాలి. ఈ రోజున అది చూడక్కర్లేదు, ఇది చూడక్కర్లేదు. ఆ భయంకరమైన ఆడోళ్ళు సెల్ ఫోన్లోకే వచ్చేస్తున్నారు బట్టలు లేకుండా భయంకరంగా. అంటే ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వాటిని కూడా మనం చూడొద్దు. నేత్రాశ, ఈ నేత్రాశను చాలా కంట్రోల్ చేసుకోవాలి. సెల్ ఫోన్ ఎంత దౌర్భాగ్యమైంది. యవ్వనస్తులకు సెల్ ఫోన్స్ ఇవ్వద్దు. యవ్వనస్తులైన అమ్మాయిలకు కానివ్వండి, యవ్వనస్తులైన అబ్బాయిలు కానివ్వండి, వాళ్ళ మంచి భవిష్యత్తులో ఉండాలంటే, వాళ్ళ ఒక స్థాయికి వెళ్ళాలంటే, దేవుడు వాళ్ళ పట్ల నియమించిన సంకల్పం వారి పట్ల నెరవేరాలంటే సెల్ ఫోన్కి ఎంత దూరంగా వాళ్ళు ఉంచుతారో అంత వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ప్రభుపేట మనవి చేస్తున్నాను. సెల్ ఫోన్ ఇచ్చి పాడు చేసుకోవద్దు పిల్లలని ప్రభుపేట చెప్తున్నాను. సరేనండి, ఒకవేళ సెల్ ఫోన్ ఇస్తే వాళ్ళకి ఈ టచ్ ఫోన్లు ఇవ్వద్దు, ఉపయోగపడే చిన్న ఫోన్ ఉంటుంది మాట్లాడుకోవటానికి ఇవ్వండి, ప్రాబ్లం లేదన్నమాట అది. అయితే అది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు. కారణం ఏంటంటే ఫ్రెండ్స్ కలవచ్చు దానివల్ల కూడా. ఈ ఫ్రెండ్షిప్స్ కూడా అసలు సెల్ ఫోన్ లేకపోతే ఏమైందండి, అసలు హాయి బ్రతుకు హాయిగా ఉండేదానికి ఎందుకండి ఈ సెల్ ఫోన్ తెచ్చే తెప్పలో. కాబట్టి దానికి ఎంత దూరంగా ఉంచితే అంత బాగుంటుందని మీ పిల్లల భవిష్యత్తు అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. కనుక మొదట నేత్రాశ అనే దాన్ని మనం జయించాలి. నేత్రాశ అదే అంటాడు ఈ లోకం, మీరు ఈ లోకంలో ఆ నీళ్ళల్లో పడేయొద్దు,
ఆ నడికట్టుని నీళ్ళలో పడేయద్దు. నీళ్ళలో పడేస్తే ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోద్ది ఆ తలాంతు. ఆ నడికట్టు ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోద్ది? అయితే ఇప్పుడు ఆ నడికట్టు ఉపయోగకరంగా ఉండాలంటే అది నడడానికే ఉండాలి. ఈ తలాంతు మనకి ఎక్కడ ఉండాలో మనతో ఉండాలి, కానీ అది లోకంలో పడేయద్దు, అంటే నేత్రాశిలో పడేయద్దు. ఇది ఫస్ట్ థింగ్. రెండవది జీవపు డమ్మో అన్నాడు. జీవపు డమ్మో అంటే ఏంటి? మీరేమనుకోరు కదా, అనుకోరంటే కొంచెం ముందుకెళ్తాను. ఓకే, జీవపు డమ్మో గురించి కాస్త ఇంతకుముందు ఇంత వివరంగా మరి చెప్పాలనుకోలేదు నేను, కొంచెం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. జీవపు డమ్మో అంటే ఏంటంటే అందంగా కనపడాలి అనుకునే తత్వం అన్నమాట. అందంగా కనపడాలని ఇంట్లోనేమో కూల్ పని చేసుకునే వాళ్ళగా ఉంటారు వాళ్ళు ఇంట్లో, కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు తయారై వెళ్తారు అంత విపరీతంగా? అట్రాక్టివ్గా కనపడటానికి కదా, జనానికి అలా కనపడాలి. అదే జీవపు డమ్మ, అదే జీవపు డమ్మ అండి. టైట్ ఫిట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నారు? మీ బాడీ అంతా జనానికి కనపడటానికా? మీ బాడీని ఎంత దాచుకుంటే అంత మీరు సురక్షితంగా ఉంటారు. టైట్ ఫిట్స్ వాడొద్దండి, ముఖ్యంగా లేడీస్ టైట్ ఫిట్స్ అసలు వాడొద్దండి. లెగ్గింగ్స్ అంటారు, అదంతా చీదరగా కనపడటం లేదు. అది జనానికి షోయింగ్ చేపేయాలా? లూజ్ వాడండి. జనానికి మీ బాడీ ఫిట్ కనపడటానికి వీల్లేదు. దీన్ని హోమిలిటిక్స్లో నేర్పిస్తారండి మాకు. బైబిల్ కాలేజ్లో హోమిలిటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో అసలు పాస్టర్ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి అనే దాని గురించి నేర్పిస్తూ ఉంటారు. పాస్టర్ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఈ పాస్టర్ మరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, దీని అంతటి నేర్పిస్తూ ఉంటారు. బైబిల్ కాలేజ్ చదివిన వాళ్ళకి హోమిలిటిక్స్ అనే సబ్జెక్ట్ మరి దీన్ని చెప్తూ ఉంటారు. దీన్ని సమ్ బీడిహెచ్లో సెకండ్ థర్డ్ ఇయర్స్లో దీన్ని చెప్తూ ఉంటారు. సరే, ఏదైనా ఒకసారి మనం ఆలోచిస్తే దీని గురించి మనం పరిశీలిస్తే బాడీకి మన బాడీ ఇంకొకరికి ఎందుకండి ఎక్స్పోజ్ చేయాలి, ఇంకొకరిని ఎందుకండి మనం శోధించాలి? ఒక 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 భయంకరమైన పరిస్థితి చెప్పన, యాకోబు కుమార్తె, ఒక్కటే ఒక కుమార్తె, చాలా అందగత్తి, దీనా ఆమె పేరు. ఈ దీనాకి ఒక రోజున ఇలాంటి చక్కగా డెకరేట్ చేసుకొని తను తాను ఊరు చూద్దామని ఆశ కలిగింది. ఆమెకి ఊరు చూద్దామని ఆశతో అలా 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 ఊరు చూస్తూ ఉంటే మరి ఒక ఆడ మనిషి, వయసులో ఉన్న మనిషి, అందంగా ఉన్న మనిషి, ఇంతగా తన్ను అసలే అందం అంటే బైబిల్లో మాట ఉంది, అందం మోసకరం సౌందర్యం వ్యర్థం. అందమే మోసకరం అంటే సౌందర్యం వ్యర్థం అంటే దాన్ని ఇంకా ఎక్స్పోజ్ చేసుకొని డెకరేటెడ్గా చేసుకుంటే అంటే జనం ముందు ఇంకా మనం ఆరబోసుకుంటున్నాం అనమాట అందాన్ని. జాగ్రత్త గమనించండి, ఆ పరిస్థితుల్లో ఆరబోసుకొని జనం మధ్య డెకరేట్ చేసుకుంటూ వెళుతుంటే ఆ ఊరు పెద్ద మనిషి యొక్క కొడుకు కన్నుబడింది ఆమెని, ఆమె మీద లాక్కిరండ్రా దాన్ని ఇంట్లోకి అన్నాడు. ఇంట్లోకి లాక్కి దాన్ని చెడిపేశాడు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు. పెళ్లి చేసుకుంటానని చెడిపేసి ఇంట్లోనే ఉంచుకుంటే ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి పెళ్లి చేస్తామని చెప్పి, మేము పెళ్లి చేస్తాం కానీ మీరంతా మగవాళ్ళంతా సున్నత చేసుకోవాలన్నారు. అందరూ సున్నత చేసుకున్నారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. అయితే వాళ్ళ ఆ బాధలో ఉంటే ఆ బాధలో ఉండగా వాళ్ళందరూ చంపేశారండి వీళ్ళ అన్నలో. అటు చూడండి, వాళ్ళందరూ చంపేసి అన్నలేమో హంతకులు అయిపోయారు. ఈమె జీవితం చెరపబడింది, క్యారెక్టర్ సర్వనాశనం అయిపోయింది, ఆమె లైఫ్ నాశనమైంది. కారణం అందాన్ని ఇంకొంచెం ఎక్కువ చూసుకోవటమే కదా. యోసేపు అంత అందగాడు కాబట్టే జైలు పాలయ్యాడని చెప్తాను నేను. అదే అంత అందం లేకపోతే ఆ అమ్మగారికి అంత కన్నుగుట్టేది కాదు, అతన్ని శోధించేది కాదు, అతని మీద లేనిపోని ఆశలు పెట్టుకొని అతన్ని జైలు పాలు చేసేది కాదు. అందం అంత దౌర్భాగ్యమైందండి. అందుకే బైబిల్లో మరి సాయంత్రం కదా 31వ అధ్యాయం అనుకుంటా లాస్ట్లో ఫినిషింగ్ అంటాడు, అందం మోసకరం సౌందర్యం వ్యర్థం అని. అందుకన్నా అందంగా మనం లేవని బాధపడుతున్నారా? అందంగా లేనందు సంతోషపడండి. దేవుడు మనకి ఇవ్వాల్సిన అందం మనకి ఇచ్చాడు, చాలు. ఈ యావరేజ్ అందం చాలు. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, నేను మరీ అంత అందంగా లేకపోతే ప్రభువా దేవానికి స్తోత్రం అయ్యా, అంత అందంగా నేను లేనందుకు, నేను యావరేజ్గా ఉన్నందుకు నీకు స్తోత్రం అయ్యా. మరీ హీనుణ్ణి కాదు, మరీ గనుణ్ణి కాదు, నేను ఎలా ఉండాలో అలా ఉంచాడు దేవుడు, స్తోత్రం. చిన్నప్పుడు ఏడిచేవాడిని కలర్ లేకుండా, నన్ను ఎందుకు నువ్వు కన్నావమ్మా, నేను ఇంకో చోట పుట్టుంటే కాస్త కలర్గా పుట్టేవాడిని కదా అనుకుని మా అమ్మను మా అమ్మ మీద ఫైట్ చేస్తే మా అమ్మే కొంచెం మాకు కొంచెం ఆమె లోకం అనమాట. మా నాన్న దగ్గరికి వెళ్ళే అంత ధైర్యం మాకు ఎక్కడ ఉందండి? ఆయన ముందుకు వెళ్తే ఒకటి రెండు ఏకమైపోద్ది అనమాట. అలాంటి పరిస్థితుల్లో మా అమ్మ మీదకి వెళ్ళి మా అమ్మ అంటే అరే ఎందుకు రా, నా కడుపును పుట్టావురా నీలాంటి వాడు, నువ్వు ఇంకొకరు పుట్టుంటే బాగుండేదిరా, నా కడుపును పుట్టావు అని ఆమె కూడా రారా నాన్న అని ఆమెను ఆదరిస్తూ ఉండేది. నిజంగా బలి ఓర్పు మంత్రాలని మా అమ్మగారు. సరే ఒకసారి మనం ఆలోచిస్తే ఆ రోజున అలా బాధపడ్డాను, కానీ ఈ రోజు అని అంటున్నా శోధన తక్కువ ఉంటుంది. ఏమండి, అసలు అందంగా పుట్టడం తప్పేం కాదు, కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడం ఇంకా తప్పండి. కవర్ చేసుకోండి అందాన్ని, కవర్ చేసుకోండి చక్కగా. కొంచెం మరీ ముసలోళ్ళకి వేసుకోమని నేను అన్న కానీ టైట్ ఫిట్లు వేసుకోవద్దు అంటాను నేను. మా డ్రెస్సెస్ ఎట్లా వేసుకుంటే నాకు మీకెందుకురా? కాదండి, మీ అందం కవర్ చేసుకోండి, మీ జీవితాన్ని మీ క్యారెక్టర్ని కాపాడుకోండి అని చెప్తున్నాను నేను.
మగోళ్ళు ఉన్నారా? ఈ మగోళ్ళు మాట చెప్తాను ఇప్పుడు. ఈ పక్కనంతా గురికేస్తారు, పైన ఉంచుతారు కోడి పెట్టక పెట్టినట్టు. ఏమండి పైన కోడి పెట్టలాగా ఉంటుంది, ఇదంతా గురికేస్తారు. చూసారా మీరు? అంటే ఏంటి అదే స్టైల్లో నాకు అర్థం కాదు, అదేం స్టైల్లో నాకు అర్థం కాదు. ఆడోళ్ళు ఒకరు పెళ్లికి వెళ్ళాం మేము. పెళ్లి కూతురు ఏం చేసిందంటే, పాస్టర్ గారు నేను వెళ్ళాం, ఎవరు ఎవరు రాలేదు. పెళ్లి కూతురు ఏంటంటే జుట్టు ఎరబోసుకొని వచ్చింది పెళ్లి కూతురు. అయ్యో అమ్మ టైం ఇచ్చేవాడు కదమ్మా కావాలంటే, ఏంటి అలా వచ్చారన్నాను. ఊరుకోండి మీరు అంటుంది, ఊరుకోండి మీరు అంటుంది, ఏంటి ఊరుకోండి పాపం నువ్వైనా కాస్త జడ అన్న. కాదులేండి మీరు ఊరుకోండి అంటుంది. అది కాదు విజయం, మనం వచ్చేసాం కొంచెం అడావిడి చేసామని, మనం వచ్చామన్న ఉద్దేశంతో పాపం అలా తీసుకొచ్చారామని జడ కూడా వేయకుండా పెళ్లి కూతురుని అలా తీసుకొచ్చారా, కొంచెం లోనకి తీసుకెళ్ళి కాస్త చేయాలి, మీకు తెలియదు అండి ఊరుకోండి అంట. ఏంటి తెలియదు అన్నాను నేను. ఇప్పుడు అదే ఫ్యాషన్ ఉంది, ఇదేం యథా ఫ్యాషన్? జుట్టు రెబోసుకొని రావడం ఇది ఫ్యాషనా? ఆమె కూర్చొని మాటి మాటికెట్ అంటుంది అంటే జనాన్ని రెచ్చగొట్టడమా? నా వైపు చూడండి, నాకు సోకు చూడండి, నా స్టైల్ చూడండి అంటావా? పెద్ద పెద్ద ఆకే ఇది ఒకటి అలవాటు అండి జనానికి, పెద్ద పెద్ద ఆకే జుట్టు పైకేసుకోవడం, పెద్ద పెద్ద ఆక జుట్టు పై అదేదో క్లిప్పి పెట్టుకొని సావచ్చు కదా అనుకుంటాను నేను ఎప్పటికప్పుడు. ఒకసారి ఆలోచిస్తే ఏమండి నిజంగా ఈ ఆడవాళ్ళకి, నన్ను క్షమించను దయచేసి, నేను ఇలా చెప్తున్నాను అని ఎందుకు ఎక్కువ చెప్పను నేను. ఏదో నా గదిలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను, కానీ ఇదే స్టేజ్ మీద అయితే కొంచెం మిమ్మల్ని చూస్తూ చెప్పలేను నేను. సరే ఏదైనా ఒక్కసారి మనం ఆలోచిస్తే దాన్ని నడికట్టును లేకపోతే ఆ తలాంతును నీళ్ళల్లో వేయొద్దంటే జీవపు డంబం అంటే ఇదేనండి. అందంగా జనానికి కనపడాలి అనే ఉద్దేశం అదే మన జీవితాన్ని, మన క్యారెక్టర్ని, మన లైఫ్ని సర్వనాశనం చేస్తుందండి, మన తలాంతును కూడా పాడు చేస్తుంది. అదే అందంగా జనానికి కనపడాల్సిన అవసరం లేదు, మన లైఫ్ బాగుండే చాలు. మనం అందంగా జనానికి మనం కనపడాల్సిన, మన బాడీ చూపించుకోవాల్సిన, మన టైట్ ఫిట్లు చూపించుకోవాల్సిన అవసరం మనకి లేదు. మన దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచి, మన దేవుడు మనల్ని చక్కగా ఉంచితే చాలండి, మనకు మంచి భవిష్యత్తు ఉంటే చాలండి. అదే కోరుకోండి, భవిష్యత్తు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. నేను మళ్ళీ చెప్పండి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి. అలాంటి మంచి భవిష్యత్తులోనికి మన అందరం వెళ్ళాలంటే, ఆరోగ్యం మంచిగా ఉండాలంటే, నేను చెప్తున్నా దేవుడు మీకు ఇచ్చిన అందాన్ని లేకపోతే దేవుడు మీకు ఇచ్చిన క్యారెక్టర్ని కాపాడుకోండి. అది కాపాడుకుంటూ దేవుడు మీకు ఇచ్చిన తలాంతును వాడుకోండి. ఇది జీవపు డంబం అండి. ఆ జీవపు డంబం మరి మీలోనికి రాకుండా అది కాపాడుకోవాల్సిన ప్రవాడు మనం చేస్తున్నాం. ఇంకేమండి శరీరాశ ఇంకా శరీరాశ అంటే దానికి చెప్పాల్సింది ఏముంది? నేత్రాశ. నేత్రాశకు మరి జీవపు డంబానికి మధ్యలో ఉండేది ఈ శరీరాశ. అంటే ఎప్పుడైతే కళ్ళతో చూసామో ఆ నెక్స్ట్ శరీరాశ శరీరానికి ఆశ వస్తుంది. కళ్ళతో మాటి మాటికి చూసేటప్పటికి అనుభవించాలని ఆశ శరీరానికి వస్తుంది, అది అనుభవించేయాలనిపిస్తుంది. అదే శరీరాశ అండి. ఈ శరీరాశను మనం జయించాలి. ఎప్పుడైతే ఈ లోకాశల్లో మనం పడకుండా ఉంటామో, ఈ మూడింటిని మనం జయిస్తామో, దేవుని ఉన్నత సంకల్పం, దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీదకి పంపించాడో ఆ ఉన్నత సంకల్పం ఖచ్చితంగా మన మీద మన మధ్య నెరవేరేది. అదే ఇక్కడ అంటున్నాడు యిర్మీయా, ఆ నడికట్టును నువ్వు నీళ్ళల్లో వేయవాకయ్యా. నీళ్ళల్లో వేసినందుకు ఏమైంది? అది 7వ వచనంలో మనం చదువుకున్నాం, నిష్ప్రయోజనకం అయిపోయింది. అది ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోయింది? అలా ఉపయోగం లేకపోవడం అవటానికి గల కారణం నేత్రాశలో, శరీరాశలో, జీవపు డంబంలో పట్టడం వల్ల ఆ తలాంతు ఉపయోగం లేకుండా అయిపోయిందండి. కాబట్టి అలా మనం ఉండటం మన ప్రభు చిత్తం కాదు. నీళ్ళల్లో వెళ్ళొద్దు. ఏమన్నా మాట నాహుని గురించి మనకి మీకు ఈ మాట గుర్తు చేసి నేను ఒక 2-3 నిమిషాల్లో నేను ముగించేస్తాను. నాహు విషయం మనం గమనిస్తే నాహు ప్రయాణం చేసింది కూడా నీళ్ళలోనే. జలప్రలయంతో సర్వనాశనం అయిపోతున్నారు, జనమంతా మునిగి చచ్చిపోతున్నారు. ఆ జలాల మధ్య నాహు కూడా ఉన్నాడు. కానీ నాహు కాపాడబడ్డాడు. కారణం కవర్ చేసుకున్నాడు తను తాను. దేంతో కవర్ చేసుకున్నాడు? వాడలో తను తాను కవర్ చేసుకున్నాడు. తన ఫ్యామిలీని వాడలో దాచుకున్నాడు, తను తాను కవర్ చేసుకున్నాడండి. అలా కవర్ చేసుకున్నాడు ఆ వాడలో. అందుకు ఆ నీళ్ళ మధ్య ఉన్న నీళ్లు దాని మీద పడుతున్నా, నీళ్ళల్లో ఉన్నా సరే, ఆ నీరు అనేది అంటే లోకం అనేది తనలోకి రాకుండా, లోకం అనేది తనకు అంటకుండా, అతడు తను కవర్ చేసుకొని ఉన్న కారణాన అదే నీళ్ళల్లో ఉన్నా సరే అతడు సురక్షితంగా హ్యాపీగా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి ఆ కృపను దేవుడిచ్చాడు. ఈ వాడ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఈ వాడ దేనికి సాదృశ్యం అంటే మహోన్నతుడైన దేవునికి సాదృశ్యం. సంఘములో మనం సభ్యులుగా ఉంటూ సంఘములో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పను? ఒక్క వ్యక్తికి బాగోలేదంటే సంఘం అంతా ప్రార్థన చేస్తాను. అదే సహవాసములో ఉన్న గొప్పతనం. మనం ఏదో ఒక సహవాసములో మనం ఉండాలి. మన సంఘ సహవాసం గొప్పతనం. 3 సంఘాలలో దాదాపుగా అట్లీస్ట్ 1500 మంది మనం ఉంటాం. 1500 మందిలో ఎవరికి ఒక బాధ వచ్చినా సరే 3 సంఘాలు ప్రార్థన చేస్తారు.
ఆ బాధ నుండి వాళ్ళ నివారణ తక్షణమే పొందుతారు. లేకపోతే ఒకటి రెండు రోజుల్లో ఆ బాధ నుండి లేకపోతే ఆ సమస్య నుండి వారు విడుదల పొందుతారు. ఇలా ఎన్నో కార్యాలు మన సంఘాల్లో మనం చూస్తూ వచ్చాం. లాక్డౌన్ టైంలో దాన్ని మనం కొంచెం మిస్ అయ్యాం. మరి లైవ్లో అయినా చేద్దాం అనుకుంటే లైవ్లో కూడా కొంత సమస్య వచ్చింది. మా కోసం చేయట్లేదు, వాళ్ళ కోసం చేస్తున్నారు. అడిగిన వాళ్ళ కోసమే చేయగలుగుతున్నాం కానీ అడిగిన వాళ్ళ కోసం మనం చేయలేకపోతున్నాం. దాని గురించి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. ఎందుకులే మరి జనాలు ఎవరు మన గురించి బాధపడకూడదని ఆ విజ్ఞాపన ప్రార్థనలను తీసాం. కానీ మీలో కొంతమంది ఫోన్స్ చేస్తున్నారు, ఆ ఫోన్స్ చేసి మాకు ప్రార్థన సాయం కోరుతున్నారు, వారి కోసం ప్రార్థిస్తున్నాం, దేవుడు కార్యాలు చేస్తున్నారు వారి కుటుంబాల్లో. అయితే మరలా లాక్డౌన్ ఎత్తివేస్తే మరలా మనం సంఘాల్లో కలుసుకుంటే సంఘాల్లోని గొప్పతనం ఏంటంటే 1500 మందిలో ఏ ఒక్కరికి బాగోపోయినా అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. అందరూ చేసే ప్రార్థన వారికి విడుదల, వారికి మేలు కలిగేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. అలా ఎన్ని చేయలేదు మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, ఈ లైవ్ వీక్షిస్తున్న మీ జీవితాల్లో ఎన్ని చేయలా అంటే ఆ సంఘం ఒక కాపుదల, ఒక సురక్షితం మనకి ఇస్తుందండి సంఘంలో. ఇంకో మాట 91వ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును, నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటాడు. ఆయనే మన కోట, ఆయనే మన ఆశ్రయం. మహోన్నతిని చాటుకు ఎవరొస్తారో వాని దేవుడు కాపాడతాడు. ఎలా కాపాడతాడంటే వేటకాని ఊర్లన్నింటి నుండి ఆయన కాపాడతాడు, నాశనకరమైన తెగులు రాకుండా కాపాడతాడు. ఆయన తన రెక్కలతో నేను కప్పుతాడు, ఆ రెక్కల కింద నీకు ఆశ్రయం కలిగింది. అది రాత్రి వేళ కలిగే భయం కానీ, పగటి వేళ ఎగురు బాణం కానీ, చీకటిలో సంచరించు తెగులు కానీ, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగం కానీ, దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన, అపాయం నీ దగ్గరికి రాదు. నువ్వు వెళ్ళే మార్గంలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు నీ పాదాలకు రాయి కూడా తగలకుండా నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఏ తెగులు నీ గుణారాన్ని సమీపించకుండా నేను కాపాడతా. ఇవన్నీ ఎవరికంటే ఆ మహోన్నతిని చాటుకు ఎవరు చేసి ఆయన నీడను ఉంటారో వాళ్ళకి దేవుడిచ్చే సెక్యూరిటీ అండి ఇది, ఆ కాపుదల. కనుక ఆ కాపుదల నీళ్ళల్లో మనం నీళ్ల మధ్య ఉన్నా సరే ఆ నీళ్లు మనకు టచ్ అవ్వకుండా మనకి దేవుని కాపుదల కావాలంటే సంఘములో ఉండాలి, దేవుని నీడలో ఉండాలి. ఆటోమేటిక్గా సంఘంలో ఉన్నారంటే దేవుని నీడలోకి వచ్చేసినట్టే. దేవుని నీడలో ఉండాలి, సంఘములో ఉండాలి. అలా ఉంటే దేవుని కాపుదల ఉంటుంది. మోషే గురించి మనం ఆలోచిస్తే ఆ మోషేని తీసుకుని వెళ్ళి జమ్ము పెట్టెలు పెట్టి ఆ జమ్ము పెట్టిని వదిలేసింది నైల్ నదిలో. చుట్టూ ముసళ్ళు ఉన్నాయి కానీ జమ్ము పెట్టెలో ఈయన ఉన్నాడు. ముసళ్ళు కూడా తను ఏమీ చేయలేకపోయినాయి. కారణం ఈయన నీళ్ళల్లోనే ఉన్నాడు కానీ, ముసళ్ళ మధ్య ఉన్నాడు కానీ, ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు కానీ జమ్ము పెట్టెలో దాచబడ్డాడు. ఈ రోజున మీరు సంఘములో దాచబడాలి, క్రీస్తులో దాచబడాలి. క్రీస్తులో దాచబడితే బయట భయంకరమైన వైరస్ ఉందండి, బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, అపవాది ఉన్నాడు. ఆ అపవాది పొంచి ఎవరిని ఏ విధంగా మృంగుదనాన్ని వెదగుచ్చు తిరుగులాడుతున్నాడండి. నేత్రాశ శరీరాశ జీవుడమ్మం పెట్టి మనల్ని ఎలాగైనా పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో మనల్ని మనం ఎప్పటికప్పుడు సెక్యూర్ చేసుకుంటూ దేవుని నీడలో, దేవుని కాపుదల్లో ఉంటూ, సంఘ కాపుదల్లో ఉంటూ మనల్ని మనం భద్రపరచుకోవాలి. కాబట్టి నేను ముగించే ముందు మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, అనేక మంది వారికి దేవుడిచ్చిన తలాంతు వేస్ట్గా వెళ్ళిపోవడానికి గల కారణం ఇలా నీడలో, దేవుని చాటులో, సంఘ చాటులో ఉండటానికి బదులు వారు ఎక్స్పోజ్ అయిపోయి దుష్టునికి దొరికిపోయి లోకాశల్లో పడిపోయి, నేత్రాశలో పడిపోయి, శరీరాశలో, జీవపుటమ్మలో పడిపోయి వారికి దేవుడిచ్చిన తలాంతును వ్యర్థంగా పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే భయంతో, మరికొంతమంది అయితే దేవుడిని అపార్థం చేసుకొని, కొంతమంది సోమరితనంతో వారికి ఉన్న తలాంతును వ్యర్థం చేసుకున్నాడు. అయితే ఇక్కడ వారు ఇంతవరకు వ్యర్థంగా మన జీవితం వేస్ట్గా గడిపిన మరలా మరలా గుర్తు చేస్తున్నాను, దేవుడు మిమ్మల్ని వేస్ట్గా పుట్టించలేదు. మీరు విలువైన వారు, మీరు యునిక్, అంటే మీలాంటి వాళ్ళు ఎవరు లేరు. మీకు ఒక ప్రత్యేకమైన తలాంత్ ఇచ్చాడు, అదేదో మీరు ప్రార్థన చేసి దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే మీలో ఉన్న తలాంతును బయట పెడతాడు, మిమ్మల్ని దేవుడు గణపరచబడతాడు. ఒక మాట మీకు మళ్ళీ గుర్తు చేస్తాను, ఒక వానపావును వేస్ట్గా దేవుడు పుట్టించలేదు, ఒక దుమ్మును కూడా దేవుడు వేస్ట్గా పుట్టించలేదు. నిన్ను నన్ను వేస్ట్గా పుట్టించాడని ఎందుకు అనుకోవాలి? కనుక మనం వేస్ట్ కాదు, మనం విలువైన వారం. దేవుడు గొప్ప ఆలోచనలు, గొప్ప సంకల్పం, ప్రణాళికతో మనల్ని పంపించాడు. ఆ ప్రణాళికను మన పట్ల నెరవేర్చబోతున్నాడు. అయితే ప్రభు పాదాల దగ్గర మనల్ని మనం సమర్పించుకుందామా? అయ్యా నేను ఇన్నాళ్ళు వేస్ట్ అనుకున్నాను, అయ్యా నాకు ఈరోజు అర్థమైంది, నాకు ప్రయోజనకరమైన తలాంతు నాలో ఉంది, నేను ఒక ప్రయోజనకరమైన పాత్రగానే నన్ను పంపించారని నాకు ఈరోజు అర్థమైంది, అయ్యా నేను నీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను అయ్యా, దేవుని సన్నిధిలో మనం అప్పగించుకుందామా? గవర్నమెంట్కి వారి తలలో ఉంచండి, ప్రభు పాదాల దగ్గర కన్ను మూసుకొని దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. నిజంగా అలా అప్పగించుకున్న దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయనకి అప్పగించుకోండి, అయ్యా ఎన్నాళ్ళు నన్ను నేను
చాలా నిమ్మనత భావంతో చాలా నన్ను నేను కించపరుచుకుంటా నేను వ్యర్థుణ్ణి అనుకున్నానయ్యా అయ్యా ఈ రోజు నాకు అర్థమైందయ్యా నేను వ్యర్థుణ్ణి కాదయ్యా నన్ను వ్యర్థుడిగాను పుట్టించలేదయ్యా అయ్యా నేను నిజంగా నా గురించి ఎన్నో ఆలోచనలు సంకల్పాలు నీకు ఉన్నాయయ్యా ఆ ఉన్నత సంకల్పాన్ని నా పట్ల నెరవేర్చడానికి పంపించావయ్యా మీ కృతజ్ఞతలయ్యా అందరం ఆసక్తితో అందరం ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు వచ్చి మన ప్రార్థనలో నడిపించి మన కొరకు ప్రార్థన చేయబోతున్నారు ఆసక్తితో కృపగల దేవుని వైపు మనం చూద్దాం అయ్యా అయ్యా నా పట్ల మీ సంకల్పాన్ని నెరవేర్చండి మా ఎడల మీకున్న తలంపు బహు విస్తారమయ్యా నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి వాటిని వివరించి చెప్పాలేనే వాటిని వివరించి చెప్పాలేనే అవి అన్నియును లెక్కకు మించినవై ఉన్నవి అయి ఉన్నవి నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం చెప్పండి నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి వాటిని వివరించి చెప్పాలేనే వాటిని వివరించి చెప్పాలేనే అవి అన్నియును లెక్కకు మించినవై ఉన్నవి అయి ఉన్నవి నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం చెప్పండి నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం నీకు అంకితం చేస్తున్నానయ్యా నా జీవితం నా ప్రాణప్రియుడ నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములయ్యా వాటిని వివరించి చెప్పలేనయ్యా అవన్నీ లెక్కకు మించి ఉన్నాయయ్యా అన్ని ఉన్నత సంకల్పాన్ని మా పట్ల కలిగి ఉన్నారు ఇన్నాళ్ళు మేము వ్యర్థులం అనుకున్నాం మేము పుట్టడమే వేస్ట్ అనుకున్నాం మేము బ్రతకడమే వేస్ట్ అనుకున్నాం చచ్చిపోతే మేలు అనుకున్నాం కానీ మీ ఉన్నత సంకల్పాన్ని మా పట్ల నెరవేర్చడానికి ఇన్నాళ్ళు మమ్మల్ని బ్రతికించి ఉంచారు ఇన్నాళ్ళు సజీవుల లెక్కలో ఉంచారు బ్రతికించి ఉంచారయ్యా మాకు ఎన్నో బలహీనతలు వచ్చినాయి అయినా మేము ఎందుకు బ్రతికున్నాం చాలామంది అలా బలహీనతో చాలా చచ్చిపోతున్నాం ఎన్నో బలహీనతలు వచ్చినాయి మేము ఇంకా బ్రతికే ఉన్నాం ఎన్నో యాక్సిడెంట్స్ అయినాయి అయినా చిన్న చిన్న యాక్సిడెంట్లుగా చచ్చిపోతున్నారు మాకు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయినా మేము ఇంకా బ్రతికున్నాం కారణం మా పట్ల మీ సంకల్పాన్ని నెరవేర్చడానికే ఎస్సయ్యా మీ కృతజ్ఞతలయ్యా మీ ఉన్నత సంకల్పాన్ని మా పట్ల నెరవేర్చండి అయ్యా ప్రభుకి అప్పగించుకుందాం మళ్ళీ మనం ప్రభుకి అప్పగించుకుందాం దైవ జనరాలు మన కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేయించి మన కొరకు ప్రార్థన చేస్తారు కూడా దైవజను నిలబెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు దేవుడు మనం బలపరిచారు నిజమే అనేక సార్లు నేనెందుకు పుట్టానని అనుకుంటున్న మనతో నిజముగా మన యొక్క పుట్టుకే ఎంతో విలువైందని దేవుడు మనతో మాట్లాడారు నిజమేనయ్యా
అనేక మార్లు చచ్చిపోతే బాగుండు నా జీవితం ఎందుకు ఇలాగని అనేక మార్లు అనుకున్నాము. కానీ ప్రభువా, మా ఎడల నీకున్న తలంపు బహు గొప్పది యేసయ్యా, నీ ప్రణాళికే గొప్పది. మా ఎడలని యొక్క తలంపులు ఎంతో ఉన్నతముగా ఉన్నాయి ప్రభువా. వ్యర్థమైనటువంటి లోకం వైపు చూస్తూ, మనుషుల వైపు చూస్తూ, చచ్చిపోతే బాగుండను అనుకున్నటువంటి నా జీవితాన్ని ప్రభువా నిత్య నరకం పాలు కాకుండా మీరు మాతో మాట్లాడిన దేవుడవు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు తల్లి గర్భములో పిండమ్మగా ఉండగానే దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు. మన జీవితాల్లో దేవుడు తన యొక్క అద్భుతమును ఆశ్చర్య రీతిలో తన కృపను అనుగ్రహించి మనల్ని నిలబెట్టబోతున్నారు. మన ఎడల దేవుని యొక్క తలంపులు ఎంతో ఉన్నతముగా ఉన్నవి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన జీవితంలో దేవుడు అటువంటి గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నాడు, గొప్ప తలంపు కలిగి ఉన్నాడు. దేవా, ఈ రాత్రి నీకు సరెండర్ అయిపోతున్నానయ్యా. జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకము వద్దు, లోకాశలు వద్దయ్యా, శరీరాశ మాకు వద్దు, జీవపడము మాకు వద్దు ప్రభు. ఇవన్నీ గతించిపోతావు కానీ నిత్యము నిలిచేది నీ యొక్క వాక్యమే ప్రభువా. నిత్యము నిలిచే దేవుడవు తండ్రి. అంతము వరకు కూడా మమ్మలను చేపట్టుకుని నడిపించే దేవుడవు. ఈ భయంకరమైనటువంటి లోకములో ఒకవేళ మనం పడిపోతే ప్రభువా మమ్మల్ని మీరు క్షమించండి అయ్యా, మమ్మల్ని మీరు క్షమించండి నాయన. ప్రార్థన చేద్దాం. ఈరోజు వరకు మన బ్రతికి ఉంటాం దేవుడి చిత్తమై ఉన్నది. మనం బ్రతకాలని, అనేక మందిని బ్రతికించాలనే దేవుని యొక్క ఉద్దేశము. వెంట కుప్పల మీద ఉన్నటువంటి మనలను దేవుడు లేవనెత్తి బలపరచబోతున్నారు. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో మన దేవుడు నిలబెట్టబోతున్నాడు. వచ్చుచుంటువంటి ఒడిదుడుకుల వైపు, నిందల వైపు, అవమానాల వైపు మనం చూడక మనల్ని ఆశీర్వదించే దేవుడు, మన చేయి పట్టుకుని నడిపించే దేవుడు మన పక్షాన ఉన్నారు. ప్రభువా, నీవు తప్ప నాకు గతి లేదు, నీవు తప్ప మమ్మల్ని అమితముగా ప్రేమించే వారు ఎవ్వరూ లేరు యేసయ్యా. నీ ఒక్కడే మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు మనం బలపరిచారు, మనతో దేవుడు మాట్లాడారు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తూ అనేక మందికి వెలుగుగా మనల్ని దేవుడు నిలబెట్టబోతున్నారు. అనేక మంది ఎదుట ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎబ్బేజును దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో తన జనాంగం ఎదుట, అన్నదమ్ముల ఎదుట దేవుడు ఎంత ఉన్నతముగా ఉంచాడో మన దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగా నిలబెట్టబోతున్నారు. దయచేసి అందరము కూడా ఏకీభించి ప్రార్థన చేద్దాం. వాక్యం అందించినటువంటి దావీదుని దేవుడు ఇంకను బలపరిచి తన కృపతో నింప అనేక మర్మాలను దేవుడు నింపాలని మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేశమంతా క్షేమముగా ఉండాలి, రాష్ట్రమంతా క్షేమముగా ఉండాలి, విజయవాడ పట్టణం అంతా క్షేమముగా ఉండాలని ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ కరోనా వైరస్తో చిన్నలని లేదు, పెద్దలని లేదు, యవనస్తులని లేదు, చాలా మంది చనిపోతున్నారయ్యా. దయచేసి ప్రభు ఈ ఉగ్రత నుండి మాకు విడుదల దాయిచ్చేయండి, ఈ ఉగ్రత నుండి మాకు విడుదల దాయిచ్చేయండి అంటూ దేవుడి పదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. కనికర సంపన్నుడు మనల్ని కనికరించబోతున్నారు, త్వరలో దేవుడు తన కృపతో నింపబోతున్నారు. దేవుడే సహాయం చేయాలని మన దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, ప్రధానులను, అధికారులను, ముఖ్యమంత్రి గారిని దేవుడు బలపరచాలి. తనటువంటి ఆలోచన జ్ఞానముతో దేవుడు నింపాలని, వారి చుట్టూ దేవుడు కంచి వేయాలని, కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. మనము నివసిస్తున్నటువంటి ప్రాంతంలో దేవుడు క్షేమకరముగా ఉంచాలని ప్రార్థన చేద్దాం. మన ముందు అనేక మంది మరణించారు, ఈరోజు వరకు మనం బ్రతికి ఉన్నాం. ప్రభువా, ఇది నీ కృపే, నీ దయే, నీ ప్రేమేనయ్యా. నీ ప్రేమ లేకపోతే మేము బ్రతకలేము యేసయ్యా. ఒక్కసారి కనికరించి కృప చూపించండి.
పూర్తిగా ప్రభువా నివారణ దయచేయండి అయ్యా ఈ వైరస్ నుండింటూ ప్రార్థన చేద్దాం. ఎంత మంది అయితే ప్రార్థన సహాయం కోరుతున్నారో ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో వారందరి జీవితాల్లో విత్తబడిన వాక్యాన్ని దేవుడు ఫలింపచేయాలి, వారందరిని దేవుడు కాపాడాలి, దేవుడు బలపరచాలని ప్రార్థన చేద్దాం. మన సంఘ బిడల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. చిట్నార సంఘము కొరకు, పటమడ సంఘము కొరకు, కృష్ణలంక సంఘము కొరకు, నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిలి సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడే కాపాడాలి మన సంఘ బిడ్డలందరి చుట్టూ దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా దయచేసి కృప చూపించండి. ఎంతమంది అయితే దేవుని నమ్ముకుని దేవుని యొక్క మార్గములో నడుస్తున్నారు వారందరినీ దేవుడు ప్రత్యేక రీతిలో దీవించాలి, కాపాడాలని ప్రార్థన చేద్దాం. నిన్ను మెప్పించే భక్తి మార్గంలోనికి మమ్మల్ని మీరు నడిపించండి. నిన్ను నాయన అనేక మంది ఏట ప్రభువా మేము క్రియల కలిగిన జీవితాలు మీరు మాకు నేర్పించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. మన చేయి పట్టుకుని దేవుడు నడిపించాలి, క్రీస్తు అనే బండ మీద దేవుడు మనల్ని స్థిరపరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండి ఎక్కడికి వెళితే అక్కడ జయాన్ని ఇవ్వబోతున్నారు, దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు, సహాయం చేయమంటూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మహాగరుడమైన దేవా నీకే స్తుతులు స్తోత్రమలయ్యా, నీకు స్తోత్రాలు. ఈరోజు ఉదయకాల మందు నాతో మా అందరితోనూ మాట్లాడవని నమ్ముచున్నామయ్యా, నన్ను దర్శించిన రీతిగా ప్రతి బిడ్డను కూడా నువ్వు దర్శించావని నమ్ముచున్నాను. అందరూ బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ లోకములో ఎవ్వరికీ పనికి రాకపోవచ్చు కానీ నీకు పనికొస్తే చాలు ప్రభువా. ఈ రాత్రి కాలమందు కూడా నాయన అయ్యా మరొక్కసారి మమ్మల్ని బలపరిచావు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, చచ్చిపోతే బాగుండు, ఈ జీవితం మీకు వద్దాను అనుకున్నటువంటి మాతో ప్రభువా మీరు బలపరిచావయ్యా. అయ్యా మా యొక్క జీవితాల్లో నీ యొక్క తలంపులు ఎంతో గొప్పగా ఉన్నాయి, ఆశ్చర్యక్రియలు మా జీవితాల్లో చేయబోతున్నావు. అనేక మంది ఏట బంధువులు ఏట నాయన మమ్మలను నీ సాక్షులుగా నిలబెట్టబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడ త్రోసివేయబడ్డామో అక్కడే మమ్మల్ని గనులుగాను నిలబెడుతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ లోకములో ఏమి సంపాదించుకోలేకపోయినా నిన్ను సంపాదించుకుంటే చాలయ్యా, అయ్యా నీ ప్రేమను పొందుకుంటే చాలయ్యా, నీ కృపను మేము పొందుకుని నాయన నిష్ఠగా ప్రభ నీలా ఉంటే చాలు యేసయ్యా, సహాయము దయచేయమని వేడుకుంటున్నాము నాయన. మా కలవరాలను తొలగించినందుకు నీకు స్తోత్రములయ్యా, మా నిందలు తొలగించినందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా తల్లి గర్భములో మేము పిండమ్మగా ఉండగానే మాకు రూపు రాకమునిపే ప్రభ మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉంచినందుకు ప్రభువా మా పక్షాన ఆశ్చర్య కార్యములు చేబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నువ్వు మహాగరుడవు మహోన్నతుడవు, సర్వము నీ చేతిలో ఉంది గనక తండ్రి రాత్రి కాలమందు ప్రభువా నిన్ను బ్రతిమాలుకుంటున్నామయ్యా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాము నాయన. దయచేసి ప్రభువా మా ప్రాణాత్మ శరీరాలు నీకు అప్పగిస్తుండగా నాయన దయతో కృప చూపించి మేలు దాయిచ్చేయమని వేడుకుంటున్నాం. ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి కుటుంబము దీవెన పొందాలి, ప్రతి ఒక్క కుటుంబం ఆత్మలో ఎదగాలి, ప్రతి ఒక్క కుటుంబము మొట్టమూడు దినాలు ఎంత భక్తి చేశారో అదే భక్తి మార్గంలోనికి ప్రభువా ఈ రాత్రులను నడిపించబోతున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు అయ్యా, నీకు స్తోత్రాలు నాయన. మేము నీ కొరకు బ్రతకాలయ్యా, మా జీవితాల పట్ల ప్రభు నాయన మా జీవితాలు నీ సాక్షులుగా ఉండాలయ్యా, మమ్మలను బట్టి అనేక మంది మార్పు చెందాలి. అటు విధముగా ప్రభువా నీ కొరకు రోషముతో మంట కలిగి నశించిపోతున్న అనేక మంది అంటే ప్రభువా నువ్వు నాయన నిలబెట్టబోతున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏది ఏమైనా కూడా నాయన నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాం. నా మకార్థమైనటువంటి భక్తి మాకొద్దు ప్రభువా, అయ్యా యొక్కసారి రాత్రి కాలమందు ప్రతి బిడను కూడా ఆత్మపూర్ణగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. ఎక్కడ చూచినా భయంకరమైనటువంటి మరణాలు ప్రభువా, ఏముందని నాయన ఏ పరిశుద్ధత ఉందనయ్యా మమ్మల్ని బ్రతికిస్తున్నావయ్యా, అయ్యా మమ్మల్ని నిలబెడుచున్న దేవుడవు తండ్రి నాయన. అల్పు
కేవలము పనికి మాల్టువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మమ్ములను ప్రభువా చేయి పట్టుకొని హత్తుకుంటున్న దేవుడవు, అరచేతిలో చెక్కుకుంటున్న దేవుడవు ప్రభువా. అందరు బట్టి నాయన నువ్వు కాపాడుచున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజలను ప్రభువా, మా దేశ నాయకులను, అధికారులను, మంత్రులను, ముఖ్యమంత్రులను ప్రభువా నీ వైపు త్రిప్పమని వేడుకుంటున్నాము. నాయన నువ్వు నిజమైన దేవుడు అని గ్రహించుటకు నాయన మీరు సహాయము దయచేయండి. ఈ కరోనా వైరస్ ను పూర్తిగా తొలగించండి. ఏ కుటుంబాలు అయితే యొక్క వైరస్ బారిన పడి అయ్యా అనేక మంది మరణించారు, ఆ కుటుంబాలు మీరు ఆదరించండి. బలహీనతో బాధపడుతున్న వారిని ప్రభువా మీరు ముట్టి స్వస్థపరిచి విడుదల పరిచి కృప చూపించమని యేసు నామ అడుచున్నాము తండ్రి, ఆమేన్.